नीलातुंगस्तनगिरितटे शुद्धमध्योब्जतृष्णं पारार्थ्यं स्वं शुचिसतशिरसिद्धमध्यावयन्ती चोषिष्टायां कृतनिगलितं व्याबलाकृत्यपङ्क्ते भवदादस्त्यै नमयितमतं भूये वास्तुभूयः अन्नवयल् पुदुवै ஆண்டாளரங்கற்கு பண்ணு திருப்பாவே பல்பதிகம் இன்னிசையால் பாடிக் கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வலையார் நாடினே வெங்கடவர்க்கன்னி விதியன்ற இம்மாற்றம் நாம் கடவா உன்னமே நல்கு ஹேமந்தே பிரதமே மாசே நந்தபிரஜ குமாரிகாக சேருகு பவிஷ்யம் புஞ்சானாக காத்யாயினி அர்ச்சனமிருதம் காத்யாயினி மகாமாயன் மகாயோகின் நதீஸ்வரி நந்தகோபசுதம் தேவி பத்திம்மே குருதே நமக அஞ்சு கொடுக்குரு சந்ததியாய் ஆழ்வார்கள் தம் செயலை விஞ்சி நிற்கும் தன்மையலாய் பிஞ்சாய் பழுத்தாலை ஆண்டாலை பத்திகுடன் நாளம் பழுத்தாய் மனமே நவிழ்ந்து கிருஷ்ணானுபவம் அனைதி పరిపూర్ణంగా ఆండాల దగ్గర ఉండాలి. ఆ కృష్ణానుభవం లోపల ఉండనుండను, ఆ కృష్ణానుభవం బయట రావాలి కదా. ఆ కృష్ణానుభవం బయట వచ్చేదా తిరుప్పావగా వచ్చింది. అట్టయితే ఆ పాశురాలు 30 పాశురాలు, ఆ 30 పాశురాల్లో అయ్యైంద వైద్య మర్యాద మానిడరై వయ్యం శిమపదం వంబు అని చెప్పి 5-5 పాశురంగాల మన పెద్దవాళ్ళు మన పూర్వాచార్యులు దానికి తేటిగా భావం చేశారు. అయినా కూడా దాంట్లో మొదట పాసరం అనేది మార్గడి తింగల్, దాంట్లో కాలాన్ని నిర్ణయిస్తుంది. ఈ నోములను ఉంచేదానికి కాలం ఎట్లాంటి కాలం, ఎట్టయితే హేమంతే ప్రథమే మాసే, హేమంత ఋతులో ప్రథమ మాసం అయితే ధనుర్మాసం. ఈ ధనుర్మాసం అనేది సూర్యుడి ప్రకారం ధనుర్ లగ్నంలో వస్తే ధనుర్మాసం అని అర్థం. సామాన్యంగా మన తెలుగు పంచాంగ ప్రకారం అది సరిగా రాదు. ఎందువల్లంటే తెలుగు పంచాంగం ప్రకారం చంద్రుడు ఎప్పుడు పోతున్నాడో ఇంకో దీనికి అప్పుడు దా మనకి నెల పుడుతుంది. అటైతే ప్రథమ రోజు అమావాస్య అయిన తర్వాత అలాగ కాదు ఇక్కడ ద్రావిడ భాషకి. అంటే చంద్రుణ్ణి బేస్ చేసి చేసే పంచాంగం దా మన తెలుగు భాషకు ఉండే పంచాంగం. అయితే ద్రావిడ భాషల పంచాంగం ఎట్లంటే సూర్యుణ్ణి బేస్ చేసింది, సూర్యుణ్ణి చూసుకొని దానికి తగినట్టు సూర్యుడు ఏ రాశికి పోతున్నాడో ఆ రాశికి ప్రవేశించినప్పుడు ఆ మాసం చెప్తారు. అయితే మేషమాసానికి సూర్యుడు ప్రవేశించాడు అనుకోండి, అది చైత్రమాసం. ఋషభ మాసానికి సూర్యుడు ప్రవేశించాడు అనుకోండి, అది వైశాఖ మాసం అంటారు. అదే ప్రకారం ధనుర్రాశికి సూర్యుడు ప్రవేశించాడు అనుకోండి, అది ధనుర్మాసం, అది మార్గడి మాసం అంటారు. ధనుర్మాసం అంటారు, మార్గడి మాసం అంటారు. అట్లాంటి మార్గడి మాసం ఈ నెల ఇట్లాంటి ఈ మాసం ఎట్లా ఆశ్చర్యమైన మాసమైంది ఏమంటే మార్గానాం మార్గశీర్షం చెప్తారు. అట్లాంటి మార్గశీర్షం అనే మాసంలో నేను మార్గడి శీర్షుగా ఉంటానని చెప్పి కృష్ణుడు చెప్పాడు. అందువల్ల ఆ మాసాన్ని సెలెక్ట్ చేసింది తండ్రి. ఇది మొదట పాసనలో చెప్పింది. రెండో పాసనలో నోములు చెయ్యాలి కదా, నోములు చెయ్యాలంటే దానికి కృత్య అకృత్య వివేకం పేరు. చేసేది ఇది, చేయకుండా ఉండేది ఇది, రెండు తెలుసుకోవాలి. చేసేది చెయ్యాదన్న చెయ్యో తీక్కురలై చంద్రోదు అని చెప్పింది కదా. వయ్యత్తు వారివా నామం నంపా వెక్కి చెయ్యం క్రిచయ్యగల్ కేలీరు పార్కడము వయ్యత్తు ఇండ పరమనడివాడి నెయ్యున్నోం పాలున్నోం అని ఆ పాసం ఏంటి, ఏదేది చెయ్యాలి ఏదేది చేయకూడదు అని చెప్పి రెండో పాసనలు చెప్పింది. మూడో పాసనలో నోములు నోంచేదానికి, నోములు అనుష్ఠానం తీసుకొచ్చేదానికి అనుమతి ఇచ్చారు కదా, ఆ అనుమతి ఇచ్చిన అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళకి చాలా డబ్బులు కావాలి ఉండాలి. డబ్బులు అంటే ఏమి, ఐశ్వర్యం, పూర్తిగా ఐశ్వర్యాలు కావాలి కదా. అందువల్ల ఐశ్వర్యం కావాలని చెప్పి వాళ్ళ కోసం, ఆండాల తల్లి కాదు, వాళ్ళ కోసం ఐశ్వర్యం కావాలని చెప్పి వంగి ఉలగలంద ఉత్తమం పేరుపాడిన ఆంగలనం పావెక్కి చాత్తి నీరాడిన అనే పాసనంలో వాళ్ళకి ఐశ్వర్యం తెలిపించింది. అయినా కూడా ఇదన్నీ ఉన్నప్పుడు నాలుగో పాసనంలో, ఇట్లాంటి నాలుగో పాసనం వచ్చినప్పుడు
ఏమైందంటే ఓ ఈ ఆండార్ తల్లి నోమును నోస్తుంది, ఈ రాజ్యం కోసం ఏమో చేస్తుంది, అట్టయితే మనం కూడా కైంకర్యం చేయాలి అని చెప్పి ఇవాడు పర్జన్య దేవత. అట్లాంటి పర్జన్య దేవతు నేను వచ్చి ఏ కైంకర్యం చేయాలని అడిగితే ఆడిమడెక్కన్నా ఉంటుండి కైగరవేల్ ఆడిగిల్ పుక్కు ముఖంతు కూడా తేరి ఊడి ముదల్వన్ ఉరువంపూర్ మెయిగరిత్తు అని చెప్పి ఆ పాసనలో పూర్తిగా ఈ ప్రకారం ఆడిపోల్ తాడాదే షార్ంగ ఉదైత్త సరమడైపోల్ వాడవలగిరి పేదిడాడు షార్ంగ ఉదైత్త సరమడైపోల్ వాడవలగిరి పేదిడా అని చెప్పింది కదా. అట్టయితే ఈ ప్రకారం నువ్వు వర్షాలు పడాలని చెప్పి ప్రార్థన పెట్టుకుంటుంది ఎవరి దగ్గర, పర్జన్య దేవత దగ్గర. అయితే ఐదో పాసన వచ్చినప్పుడు ఏమైందంటే ఏదో సందేహం వచ్చింది. ఏం సందేహం అంటే ఈ ప్రకారం నోములు మనం స్టార్ట్ చేసామే ఇది నిర్విఘ్నంగా పూర్తి కావాలని మధ్యలో ఆగిపోకూడదే. ఎందువల్ల ఈ సందేహం వచ్చిందంటే వశిష్ఠరు పెట్టిన ఆ రోజు వశిష్ఠాచార్య పెట్టాడు కదా రాముడికి రేపు పట్టాభిషేకం పెట్టినప్పుడు జరిగిందా జరగలేదే, ఆ పట్టాభిషేకం జరగకుండా అడవికి పోయాడు కదా 14 సంవత్సరాలు. అట్టయితే ఆయన పూర్తిగా చూసి ఉంటాడు కదా, ఎంత జ్ఞాని ఎంత ఋషి ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసుంటే 3 గీదిని తెలుసు. అట్లా తెలిసిన ఆయన ఉంటే ఆయన చేసిన ఆ ప్రయత్నమే ఫెయిల్యూర్ అయిపోయింది కదా. అట్టయితే మనకి ఏం ఇది ఎడం చేయి ఇది కుడి చేయి రెండమే తెలవదు. ఏం తెలవకుండా ఉండే మనకి ఏదో నోములు నోస్తాము ఈ 30 రోజులు అని చెప్పి మనం స్టార్ట్ చేసామే ఇది జరగాల కదా అని చెప్పి ఒక సందేహం వచ్చింది ఆ గోకులంలో అమ్మాయి లోపలనే ఆ గోపికకి. అప్పుడు ఒక గోపిక శ్రీ చెప్తుంది, లేదు లేదు ఈ సందేహం నువ్వు పడవలసిన పని లేదు, తప్పకుండా జరగద్ది. ఎట్లా తెలుస్తున్నావు, వశిష్ఠాచార్యకి జరగలేదన్నా, ఆయన ప్రయత్నం వల్ల చేశాడు, మన ప్రయత్నం కాదే. మనకి ఎవరు, కృష్ణుడు కదా ఉన్నాడు, కృష్ణుడు కదా ఇది చేయిస్తున్నాడు. అందువల్ల ఎప్పుడు కృష్ణుడు చేయిస్తున్నాడో దీంట్లో ఏ సందేహాలు అక్కర్లేదు, తప్పకుండా ఇది పూర్తిగా జరగద్ది అని చెప్పి 5 పాసరాలు పూర్తి అయింది. ఇది మాయనై మన్ను వడమదరమైందని తూయ మెరుడి యమునైత్తురైన పాసనంలో పూర్తిగా తెలుస్తుంది. దాని తర్వాత 6వ పాసన నుంచి 15వ పాసన వరకు 10 మందిని గోపికా శ్రీని లేపుతుంది. 10 ఆళ్వారిని లేపినట్టు అది గుర్తు, నేను తర్వాత చెప్తాను చెప్పాను 10 ఆళ్వారు అంటే ఏ ఏ ఆళ్వారు ఏ ఏ పాసనలో వస్తుంది అనేది తర్వాత చూస్తాం. దాంట్లో 10 ఆళ్వారులు అంటే ఏమర్థం, పిల్లాయ్ పెయిపెన్ని కోతికొలముడియ పావాయ్ మామాన్ మగలి శివర్గం పొగిగింట అమ్మనాయ్ కోవలర్థం పొత్పొడియే నచ్చల్వం తంగాయ్ పోదరి కన్నినాయ్ నావుడయాయ్ ఎల్లే ఇలంకిడియే. ఇని 10 మందిలు. ఇది మనం గుర్తుపెట్టుకోవచ్చు. నిన్న ఒకటి చెప్పాను చూడండి, ఏం చెప్పాను, భూతనా వచ్చాడు, తర్వాత కేసీ వచ్చాడు, మధ్యలో ఎవరెవరు వచ్చారు మీరు అది తెలుసుకోవాల్సింది, అది రాక్షసాలు. రాక్షసాల పేరు మనం తెలుసుకోవాల్సిన పని లేదు, ఇది భాగవతాల పేరు. పిల్లాయ్ 10 పేరు, 10 అమ్మాయిలు లేపుతున్నాడు కదా, పిల్లాయ్ పెయిపెన్ని కోతుకలముడియ పావాయ్ మామాన్ మగలే స్వర్గం పుగిండ్ర అమ్మనాయ్ కోవలతం పొత్కుడియే నర్చల్వం తంగాయ్ పోదరి కన్నినాయ్ నావుడయాయ్ పిలంకిడియే అని చెప్పి ఇట్లాంటి 10 అమ్మాయి 10 గోపికాశ్రీని లేచే పాసనం. దాంట్లో లేపే పాసనంలో 15 కడాపాసనం ఏంది, ఎల్లే ఇలంకిడియే ఇల్లు మురంకుతియో షిల్డండడయేమీన్ నంగమీర్ పోదరిగిండేన్ ఒళ్ళై ఉన్ కట్టురగల్ పండే ఉన్ వాయురుదం வள்ளீர்கள் நீங்களே நானேதா நாயிடுக உள்ளே நீ போதாய் உனக்கண் வேருடையை எல்லாரும் பொந்தாரோ பொந்தார் பொந்தன்னிக்குள் வல்லானை கொன்றானை மாற்றானை மாற்றழிக்க வல்லானை மாயனை பாடேலோ ரொம்பாவாய் செப்பி ஆச்சரியமேன பாகவத பிரபாவமேமி பாகவதால் எட்ல தரிசிக்கவாலனதி చెప్పే ఆశ్చర్యమే పాసనం. ఈ పాసనం 3 రోజులుగా ఇదే చూస్తున్నాము, అయినా కూడా ఈరోజు పూర్తి అయిపోద్ది అనుకుంటాను. చూస్తాం, తనిచ్చిరయిల్ విలిపుట్ర కిలిమొడియాల్ కారణమాయ్. చిలక చెప్తుంది, ఎల్లే ఇలంకిలి చిలక. చిలక ఎందుకు స్వామి, కోకిల దాని తర్వాత కోకిల చిలక బాగా పాడద్దాయితే చిలక కన్నా ఇంకో పక్షి ఉంటుండది కోకిల. ఆ కోకిల బాగా పడదంటే కోకిలదా బాగా ఆనందంగా ఉంటుంది, ఎంత అంటుందా కోకిల రామాయణ శ్లోకంలో కోకిల అని వస్తుంది. అట్టయితే ఆ కోకిల బాగా పడద్ది, అట్లా ఉంటే చిలకను ఎందుకోసం చెప్పాలా, చిలక పాడితే ఎట్లా ఉంటుంది తెలుసా, ఒక ఇనుము ఉంటుంది కదా ఇనుము రేకు మీద ఒక మేకి పెట్టుకొని ఇటు గీకితే ఎట్లా ఉంటుంది, చూడటానికి ఒకలాగా ఉంటుంది, అది అశుమన అంటారు దాన్ని. అట్టయితే అది అపస్వరం అంటారు, స్వరం అంటే మంచి రాగం ఒకటి, అపస్వరం అంటే అది మంచి రాగం కాదు. అట్లాంటి అపస్వరంగా ఉంటుంది ఏది,
రేక్ మీద ఇట్లా గీస్తే, మేక పెట్టి గీస్తే రెంట్ వస్తుందా, ఆ ప్రకారం చిలక మాట ఉంటుంది. అట్ట ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకోసం వెళ్ళి విలంకిలి అని చిలకని చెప్తున్నారు? చిలకని చెప్పాల్సిన పని లేదే. ఎందుకోసం చెప్తున్నంటే కోకిల అని చెప్తే ఒక భావన ఉంటుంది, చిలకని చెప్తే ఒక అనుకూలం ఉంటుంది. కోకిల బాగానే పడద్ది, అయినా కూడా దాంట్లో ఏమి కష్టమైతే దాంట్లో చెప్పింది తిప్పి చెప్పదు. తిప్పి చెప్పాలంటే చిలకకిదా ప్రధానం. దీనిదా ఉరత్తాళ్వానిదా చిలక అంటాడు స్వామి ఎంపెరుమాళ్. పెరుమాళ్ తిరుమడి అని ఒక గ్రంథం కులశేఖరాళ్వారు అనుగ్రహించింది. ఆ పెరుమాళ్ తిరుమడి గ్రంథంలో దానికి తనియన్ ఆశ్చర్యమైన తనియన్. ఆ తనియన్ని ఇన్నముదు ముట్టిగే ఇంగేవా పంకిలియే తెన్నరంగం పాడవల్ల చీరు పెరుమాన్ పొన్నం శిలశేర్ ముదలియర్వేల్ శేరలర్గోన్ ఎంగల్ కులశేఖరన్ ఎన్రే కూరు అని చెప్పి ఈ తనియన్ను అనుగ్రహించింది స్వామి ఎంపెరుమాళ్. ఆ కుల దాంట్లో కిలి అని ఎవరు చెప్తున్నాడు, కిలి అంటే చిలక, ఎవరు చెప్తున్నంటే కురత్తాళ్వాన్దా చెప్తున్నా అని చెప్పి మన పెద్దవాళ్ళు నిర్ణయించారు. అట్టయితే ఎందుకోసము మెన్బెలిగోన్ మిగమేటట్టు ఎన్ కిలి అంటారు. బలత్తదనాలు భయం పెట్టే వరుగవండి మడక్కిలి అయి కైగూపి వణంగినాలని అక్కడక్కడక్కడ చిలకనే చెప్తా ఉంటారు, కోకిల అని చెప్పరు. చిలకని చిలకనే బాగా చెప్తా ఉంటారు. ఎందుకోసం చిలకని చెప్తారంటే చెప్పింది అట్లనే తిప్పే చెప్పింది దాన్ని అది ఏదో తెలుసుకుంటుంది ఇదా తెలుసుకుని ఆయన సరిగా చెప్పలేదు నేను ఏదైనా చెప్తాను అలా చెప్తానని చెప్పడం చెప్పి టేప్ రికార్డర్ లాగా ఎట్లా చెప్పింది మళ్ళీ తిప్పి చెప్పద్దు అదే ప్రకారం చెప్పింది. ఆ ప్రకారం చెప్పిన వాళ్ళు అంటే ఆయన ఒక చిలక, నమ్మాళ్వారు ఒక చిలక, తిరువంగయ్యారు వారు ఒక చిలక, ఆండాలు ఒక చిలక. అందువల్ల ఆండాలు చిలక పెట్టుకోండి సార్. ఎందుకోసం అంటే పెద్దవాళ్ళు మేలయ్యారు శైవనగల్ వేండువన కేటీఏ అని పెద్దవాళ్ళు ఏం చెప్పారో దాన్నిదా చెప్తారా కానీ వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడేది ఇప్పుడు మాట్లాడతారు చూడండి ఆ ప్రకారం లేనే లేదు, ఏది లేదు. ఏమిటంటే చిలక ఎట్లా ఉంటుందంటే దాని శరీరం పూర్తిగా పచ్చగా ఉంటుంది, అది ముక్కు దగ్గర ఎరుపుగా ఉంటుంది. కదా ఎందుకంటే ఇంత బాగా అంత బాగా అంత బాగా ఉంటుంది అని చెప్పి చూస్తూ ఉండొచ్చు కదా. అందువల్ల అది కొన్ని చిలకంతా పచ్చ రకంగానే ఉంటుంది, పూర్తిగా పచ్చగానే ఉంటుంది కదా. అందువల్ల అట్లంటే మెన్నడయన్నం పరంది విలయాడం వెళ్ళిపుత్తు ఉరైవాందన్ పొన్నడి కాన్బదవు రాసినాలు ఎన్ పొరుగ కన్నీ తుంజ అంటే చిలకని తూతు పంపిస్తుంది, కోకిలాను తూతు పంపిస్తుంది. ఈ కోకిల చిలకకి ఎందుకు నీ సత్యం చేసి పెట్టేదా? ఈ తూతు పోతే అంటే భగవంతుడి దగ్గర చెప్తివంటే నేను ఇలాగా ఇదిగా ఉంటాను చెప్పి తూతు మీ చెప్పుకో అని ఒక పరిస్థితికి చెప్పేదా? వెళ్ళి ఇలంకిలి ఇన్నుమురంకుతయో అని చెప్పి అట్లాంటి పాసురం అది. ఆ పాసురంలో ఎందుకోసం అంటే కృష్ణుడిని అనుభవించాలా, అనుభవించాలంటే ఎట్లా అనుభవించాలా? ఏ అమ్మాయి ఇలంకిలి నువ్వు లోపల పండుకుండాలే, నువ్వు వస్తే కదా బాగుంటుంది. ఎందుకంటే దీనికి ముందు ఉన్న పాసురంలో ఉండేది నావుడాయా అని చెప్పాను, దానికి ముందు ఉన్న పాసురంలో పోదరిక్ కన్నినా అని చెప్పాను. ఈ శబ్దంతో కొంచెం గుర్తుపెట్టుకోవాలా. పోదరిక్ కన్నినా అనేది 13వ పాసురం, నావుడయా అనేది 14వ పాసురం, ఇలంకిలియే అనేది 15వ పాసురం. అట్టయితే 15వ పాసురం ఇలంకిలియే ఏం చెప్తుందంటే చెప్పింది చెప్పి చెప్తా ఉంటుంది. అదే పోదరిక్ కన్నినా అనేది జ్ఞానం పూర్తిగా కన్నంటే జ్ఞానం పూర్తిగా అనేది, ఇది 13వ పాసురం. 14వ పాసురం నావుడయా అనేది అంటే ఏంటంటే వాక్చాతుర్యం, పూర్తిగా మాట్లాడారు కదా ఆచార్యుకుండే వైపు వాక్చాతుర్యం కదా, ఆ వాక్చాతుర్యం పూర్తిగా చెప్తుంది. అందువల్ల ఈ పాసురంలో ఏం చెప్పినంటే చెప్పింది తిప్పి చెప్పాల. వీళ్ళు ఇప్పుడు మనం ఉపన్యాసం చెప్తున్నాం కదా, ఉపన్యాసం చెప్తే నేనేదో నాకు తెలిసింది చెప్తున్నట్టే కాదు, పెరియవాచ్యాన్ వల్ల ఏం రాశాడు, మన పెద్దవాళ్ళు ఏం నిర్ణయించారు, మా ఆచార్యుడు నాకు ఏం చెప్పించాడు, అదిదా తిప్పి చెప్పాలనే కానీ నేనుగా నా ఇష్టానికి మాట్లాడకూడదు. అందుకే కిలి అంటే దీన్ని ఎక్కడ చెప్తున్నా అంటే స్వామి మనవాళ్ళని ఉపదేశరత్నమైన గ్రంథం. ఆ గ్రంథంలో మున్నోరు మడింద మొరైతప్ప మల్కేట్టి పిన్నోరుందు తామదనై పేషాది తన్నెంగిల్ తోచినదే చొల్లి ఇది చెట్టు ఉపదేశవర వాత్యదన్బ మోగ్గరావారు. ముందు ఆచారంలో ఎట్లా చెప్పారో దాన్ని తిప్పి చెప్పాలి కానీ మన ఇష్టానికి మనం మాట్లాడకూడదు. ఈ కొన్ని మందిలు ఎట్లా చెప్తారంటే కొన్ని మా ఆచార్యుడు స్వామిలో చెప్పాడంటారు, నంబిల్లు ఈ ప్రకారం చెప్తారు, పెరియవాత కాలక్షేపంలో ఆయన చెప్తున్నాడు, నంబిల్లు ఈ ప్రకారం చెప్తారు, నంజీరు ఈ ప్రకారం చెప్తారు, పెరియవాత్రులు ఈ ప్రకారం చెప్తారు, వాదికేశ్వరి అడిగే మనవాలజీరు ఈ ప్రకారం చెప్తారు అని చెప్పి ఇట్లా చెప్పుకుంటా ఉన్నారు. దీన్ని వింటా ఉన్నారు కొన్ని మందులు వినేసి కాలక్షేపం అయిన తర్వాత స్వామి
వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఈ స్వామి చెప్పారు చెప్పారు చెప్తున్నారే మీరేం చెప్తున్నారు అవి చెప్పాలి కదా మీరేం చెప్పకుండా వాళ్ళు చెప్పారు గంభీర చెప్పారు రంజీయ చెప్పారు పెరియవాతంబిల్ చెప్పారు పిల్లలోకాచార్య చెప్పారు ఈ ప్రకారం చెప్తున్నారే మీరేం చెప్తున్నారు మీ అభిప్రాయం చెప్పాలి కదంటే ఇక్కడ మన అభిప్రాయం అనేది లేదు వాళ్ళ అభిప్రాయం ఏదో ఆ అభిప్రాయం చెప్పటం దా మన అభిప్రాయం దానికి చిలక చిలక అద్దా చేసద్ది మనం ఏం చెప్తున్నామో అందువల్ల ఇలంకిలి అప్పుడు మన అభిప్రాయం ఉంటుంది అంటే ఏమీ లేదు ఏదీ లేదు ఇది ఎక్కడంటే నంజీరు 100 సార్లు తిరువాయువు కాలక్షేపం చేశాడంట స్వామి తిరువాయువు చదివాడా కాలక్షేపం కొంచెం మళ్ళీ చెప్పండి 100 సార్లు తిరువాయువు కాలక్షేపం చేశాడు అటుది ఒకసారి తిరువాయువు కాలక్షేపం చేయడం ఎంతో 8 రోజులు అవుతుంది రోజులు కాదు ఎట్టయినా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుద్ది అప్పుడు 100 సార్లు చెయ్యాలంటే అటుదే 300 సంవత్సరాలు అవ్వద్దండి ఆయన ఉనికి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు 300 సంవత్సరాలు ఉన్నాడా లేదే అటైతే ఎట్లా స్వామి 100 సార్లు కాలక్షేపం చేయడం వద్దంటే సదాభిషేకం అయిందంట ఆయనకి తిరువాయువు కాలక్షేపం చెప్పి సదాభిషేకం అయిందంట ఎట్లా స్వామి ఆ ప్రకారం చేయడం వద్దంటే మనం ఇప్పుడు అనుకుంటాం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కదా అప్పుడు అట్లా కాదు ఒక తిరువాయుమిడి అనేది 11 భాషరాలు 100 తిరువాయుమిడి 100 తిరువాయుమిడి అనేది ఒక రోజుకి 3-4 తిరువాయుమిడి పూర్తిగా చెప్పేస్తారంట అటైతే ఏదో అవుట్లైన్ చెప్తారు ఏదో అటట బయట 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 అట చెప్తారు అణిగదారు అంటే అట్లా కాదు మనకైనా బాగానే చెప్తారు మనకైనా చాలా విషయాలు చెప్తారు ఎట్లా స్వామి చెప్తారంటే మనం ఒక విషయం చెప్పాలంటే ఆ విషయానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే వస్తాం కదా ఆ విషయం చెప్తేనే చాలా వాళ్ళకి అర్థమైపోద్ది ఆ కాలం ఉంటే కాలక్షేపం చెప్పేటోళ్ళు కానీ వినేటోళ్ళు కానీ ఇద్దరికీ బాగా విద్వత్ పూర్తిగా తెలుసు తెలిసిన దానివల్ల ఏం చెప్పాలనో దానికుంటే తిరుమంత్రం చెప్పాడు అని చెప్పే తిరుమంత్రం అంటే ఏం స్వామి ద్వయం అంటే ఏం స్వామి చన్నశ్లోకం అంటే ఏం స్వామి అదంతా మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదానికి 1/2 గంట అయిపోద్ది అది వాళ్ళ 1/2 గంట వాళ్ళకి సేవ్ అవుతుంది కదా అది చెప్పాల్సిన తిరుమంత్రం అంటే ఓ ఇది తిరుమంత్రం చెప్తుంది వాళ్ళకి తెలుసు వినేటోళ్ళకి తెలుసు ద్వయం అంటే ఇది ద్వయం తెలుస్తుంది ఈ ప్రకారం కొన్ని రామాయణ శ్లోకాలు చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకుంటారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు అందువల్ల ఒక్కొక్క ఒక 6 నెలల్లో 3 నెలల్లో తిరువాయువు పూర్తి అయిపోద్ది ఆ ప్రకారం 100 సార్లు చేశాడంట 100 సార్లు చేశాడు దీన్ని ఆయన శిష్యుడు నంబిల్ల నంబిల్ల దగ్గర ఒక స్వామి అడిగారంట ఏం అడిగారంటే ఈ ప్రకారం ఇవి తిరువాయువు ఈ తిరువాయుడి ఈ మార్గం ఈ తిరువాయుడికి ఏం అర్థం చెప్తుంది మీ ఆచారుడు అని చెప్పి నంబిల్ల దగ్గర వచ్చి అడిగారు నంబిల్లకి ఆచారుడుదా నంజీయ మీ ఆచారుడు ఏం చెప్తున్నా అడిగాడంట అప్పుడు చెప్పాడు నంబిల్ల ఏం చెప్తున్నా అంటే వాస్తవం మా ఆచారుడు చెప్పిన్నాడు 100 సార్లు చెప్పిన్నాడు దాంట్లో ఏసారి చెప్పిన అర్థం నీకు కావాలంట స్వామి ఇప్పుడు 10 నిమిషాల ముందు చెప్పిందే మాకు గుర్తు లేదు నీదేది 100 సార్లు తిరువాయువు చెప్పిన్నాడు ఒక్కొక్క తిరువ 100 సార్లు ఒక్కొక్క తిరువాయువు చెప్పేటప్పుడు ఒక్కొక్క అర్థం దాంట్లో ఏసారి తిరువాయువు చెప్పింది అర్థం నీకు కావాలని అడుగుతున్నానంటే ఇది ఏం చెప్పిన వాళ్ళు వైభవం చెప్పేదా దాన్ని విని ఆ 100 సార్లు చెప్పిన ఆ విని ఆ అట్లే పూర్తిగా హృదయకమైన పూర్తిగా దాన్ని కాపాడుకుంటున్నారే ఆ అర్థ వాళ్ళని వైభవం చెప్పేదంటే ఇద్దరికి వైభవం అంత వైభవం నంజీయర్కు ఉండాలి అంత వైభవం నంబిళ్ళకు ఉండాలి ఎందుకు చెప్తా అంటే ఇది దా ఇలంకిలియే ఇలంకిలి అంటే ఆ ప్రకారం అయితే ఇప్పుడు ఏమైపోయిందంటే కాలక్షేపం వినాలంటేనే ఇప్పుడు అంత చాలా తగ్గిపోయింది ఆ కాలం అట్లా కాదు ప్రతి ఒక్కరు కాలక్షేపం వినాలంటే వచ్చేస్తారు కాలక్షేపం దా ప్రధానం ప్రాణక్షేపం దా ప్రధానం ప్రధానం ఇప్పుడు చాలా తగ్గిపోతుంది అది ఇప్పుడు కాలక్షేపం అంటే 50 సంవత్సరాలు అయిపోయింది ఆ స్వామి అంట ఇప్పుడే ఎందుకండి చిన్నోడు కుర్రోడు ఇప్పుడే ఎందుకండి వీరికి ఇంత పూజలంత అని అడుగుతారు కదా అట్లా కాదు మళ్ళీ మళ్ళా కాలక్షేపం వింటూ ఉంటేదా మనకి ఆ జ్ఞానం పూర్తిగా వస్తుంది అప్పుడుదా వైష్ణవ లక్షణం పూర్తిగా ఉంది అది ఇప్పుడు బ్రాహ్మణుల దగ్గర కాలక్షేపం వినేది తగ్గిపోయింది బ్రాహ్మణులు లేకుండా ఉంటారు చూడండి మిగతా వాళ్ళు వాళ్ళు కొంచెం ఎక్కువ అయిపోయారు వింటున్నారు అది కోపం చేసుకోవద్దు ఎవరు అంటే ఇంత నిదర్శనంగా జరుగుతుంది ఎందుకోసం అంటే వాళ్ళ ప్రకారం ఉండాలి కదా ఎందుకంటే దీని ఎట్లా చెప్పాలంటే న్యాయశాస్త్రం మీమాంసా శాస్త్రం తర్కశాస్త్రం అన్నీ తెలిసిపెట్టుకున్నా కూడా ఆళ్వార్ తిరువాణిగా మనం పూర్తిగా కాలక్షేపం చేయాలి అప్పుడు శ్రీవచన భూషణంతో అవుతా స్వామి శ్రీవచనం ఎంత పెద్ద గ్రంథం ఆ గ్రంథంలో పూర్తిగా తెలుసుకుంటే అన్ని విషయాలు వస్తుంది అది ఏం చెప్తుంది శ్రీవచన భూషణం తిరువాణి వినంగా చెప్తుంది
అది ఏంటి ఆచార్య అభిమానం ఉత్తారణం చెప్తుంది, ఆచార్యుడిగా ప్రధానం చెప్తుంది, అట్లాంటి ఆచార్యుడి విషయంగా ఇది పూర్తిగా చెప్తుంది. అందువల్ల ఏంటంటే కాలక్షేపం పూర్తిగా రా వింటే ఏమవుతుంటే మనకి బుద్ధి ఎక్కడ పోకుండా ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఉంటుంది కదా, అందువల్ల అయితే ఇది చిలక చేస్తుంది. ఇలాగ ఎట్ట చేస్తుందంటే వాళ్ళు ఏం చెప్పించారో ఆ చెప్పించిన విషయమే పూర్తిగా చెప్తుంది కదా. అందువల్ల ఎల్లే ఇలంకిరియే ఇన్నుము రంకుదియో, ఆ కాలంలో పాఠశాల పంపిస్తారు. పాఠశాల పంపించిన తర్వాత పిల్లలకి పాఠశాల పూర్తి అయిపోయి 15 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత దాని తర్వాత బయట రావాలి. బయట వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవాలా లేదా అని చెప్పి అక్కడే నిర్ణయించుకోవాలి. అక్కడ నిర్ణయించుకున్న తర్వాత అక్కడ బ్రహ్మచారి నైతిక బ్రహ్మచారి అని తెలుసు. నైతిక బ్రహ్మచారి అంటే వాళ్ళు అక్కడ పాఠశాల పూర్తి అయిపోయిన తర్వాత ఇంక నేను పెళ్లి చేసుకోబోయేది లేదు, ఇట్లే నేను బ్రహ్మచారిగా ఉండుకొని బ్రహ్మం గురించి పూర్తిగా నేను వచ్చి రీసెర్చ్ చేయబోతాను, దాని గురించి బ్రహ్మ ధ్యానం చేయబోతానంటే వాళ్ళు నైతిక బ్రహ్మచారి వేరు. వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భం, ఇప్పుడు భీష్మాచారి నైతిక బ్రహ్మచారి కాదు, బ్రహ్మచారి పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదంటే పాఠశాల నుంచి వచ్చేటప్పుడు నేను పెళ్లి చేసుకొని అని ఒక ప్రతిజ్ఞ చేసుకుని రాలేదు, పెళ్లి చేసుకుంటానని ప్రతిజ్ఞ చేసుకుంటే వచ్చాడు. వచ్చిన తర్వాతే ఏదో ఆయన అక్కడ వచ్చిన సిచ్యువేషన్ సరిగా లేకుండా పెళ్లి చేసుకొని కాలేదు అనుకోండి, అయితే ఆయన కూడా ఆయన బ్రహ్మచారి పెరిగానే రేష్టి బ్రహ్మచారి కదా. అయితే పిల్లలోకాచారి కానీ అదే ప్రకారం అడిగే మనవాళ్ళ పెరుమాల నాయనారు వెళ్ళి కానీ ఏం వెళితే రేష్టి బ్రహ్మచారి. ఎందుకని చెప్తానంటే దాంట్లో ఏం చెప్తున్నా, స్వాధ్యాయ ప్రథమితవ్యం ఆచార్య ప్రియందనమావృత్య ప్రజాదండం మాత్యవచ్చేషి సత్యాన్న ప్రమతి దవ్యం ధర్మాన్న ప్రమతి దవ్యం కుచలాన్న ప్రమతి దవ్యం భూద్యైన ప్రమతి దవ్యం స్వాధ్యాయ ప్రవచనాప్యాన్న ప్రమతి దవ్యం దేవపితృకార్యాప్యాన్న ప్రమతి దవ్యం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ. ఇదన్నీ చెప్పిన దేవకార్యం చెయ్యి, పితృకార్యం చెయ్యి, తల్లి కార్యం చెయ్యి, ఒక్కొక్క కార్యం ఒక్కొక్క కార్యం చెయ్యి వాళ్ళు చెప్పిస్తూ ఉంటారు. చెప్పిస్తూ ఉంటే ఏమి ఇలంకిలి, ఇలంకిలి అంటే ఇది ఏంటంటే ఏ జైన కిలి కాదు, కిలి అంటే చిలక, చిలి చిలక చిలక. ఎందుకంటే చిలకని చెప్పి కిలి అని చెప్తే చిలకని అర్థం, ఇలంకిలి అంటే చిన్న చిలకని కాదు, ఇంకా ఏజే కాలేదంట, చాలా చిన్నదిగా ఉండట. అయితే ఆండాల తల్లి చెప్పుకున్న బిడ్డ మీద అంతవరకు చాలా చిన్న చిలక అంట, అట్లాంటి చిన్న చిలక. అట్లాంటి చిన్న చిలకగా ఈ పిల్లలు ఉంటారు కదా, ఎవరు స్వాధ్యాయం చేసేటోడు, పిల్లలు పాఠశాలకు పోయేటోడు, వాడు ఈ ప్రకారం చేస్తారు కదా. ఈ ప్రకారం చేసిన దానివల్ల వాళ్ళు పాడే ఒక్కొక్క వస్తువును చిలకలాగా ఉంటుంది, అట్లాంటి చిలకలాగా ఉంటుంది. నువ్వు చిలకనే కదా, ఇంకా పండుకుండావే, లేచి రాకుండా వెళ్ళే ఇలంకిలియే ఇన్ను మురంకుదియో, ఇన్ను మురంకుదియో అని చెప్పిన షిల్లండలయే. నిన్న ఒక అర్థం చెప్పాను, ఈ ప్రకారం కోపం చేసుకుంటే చెప్పబాకని చెప్పింది కదా, ఎందుకోసం స్వామి ఆ మాట చెప్పింది. షిల్లండ అంటే ఎందుకోసం అంటే మాట్లాడుతున్నారు మనం గభాలను అడుగుతాం కదా, ఎందుకోసం మాట్లాడుతున్నారు అడిగిందంటే ఈమె లోపల ఏదో చేస్తుంది, లోపల ఏదో చేస్తుంది. ఏం చేస్తుంటే దీనికి ముందు ఏం పాట వచ్చింది, ఆశ్చర్యమైన పాట. ఏం పాట ఉంగళపడక్కడ పాటలో ఏమొచ్చింది, శంగుడు చక్రం ఏందుం తడక్కయ్యన్ పంగయ కన్నానై పాడ. అట్టయితేమే ఆ తామర పుష్పంలో ఉండే ఆ కృష్ణుణ్ణి పూర్తిగా స్తోత్రం చెయ్యాలా, ధ్యానం చెయ్యాలా, పూర్తిగా పాడుకోవాలా అని చెప్పి చెప్పింది కదా. పాడంటేమే సేవించాలా, శివనందా సేవిస్తామే, పూర్తిగా పాట పాడతామని చెప్పి పాడుతూ ఉండదు. పాడుతూ ఉన్నప్పుడు మంచి గొంతు నామ సంకీర్తన చేస్తుంది, నామ సంకీర్తన చేస్తూ ఉన్నప్పుడు ఎల్లి ఇలంకిలియే ఇన్ని మురంగుదియో అని చెప్పి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏంటి నేను కృష్ణుణ్ణి నామ సంకీర్తనం ద్వారా అనుభవిస్తున్నాను, అనుభవిస్తున్నప్పుడు నువ్వు ఎందుకోసం ఈ మార్గం నువ్వు వచ్చి బయట నువ్వు వచ్చి చెప్తున్నావు, చిల్లండ ఏ మీన్, నువ్వు అప్పగా మాట్లాడబాక మాట్లాడబాక, అది అదా చిలిగిడా అది ఏంటారు. మాట్లాడబాక అంటే ఏమర్థం అంటే మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటాను, పిల్లలు వచ్చి ఇదేందమ్మా ఇదేందమ్మా అని అడుగుతా ఉంటే కమ్గోడు నువ్వు అని చేస్తాను కదా అని చెప్తావు కదా, అలాగా కోపం లోపల బయట లోపల ఉండాలి అమ్మాయికి వచ్చేసింది. ఆమెమి కోపం చేసుకోవాలనే అభిప్రాయంలో కోపం చేసుకోవాలి. వీళ్ళు చెప్పారు ఇన్ను మురంగుదియో అంటే ఇంకా నిద్రపోతామని ఈ మాట చెప్పింది తప్పే, అయినా కూడా ఆమె కోపం రాలా, దానివల్ల కోపం రాలా. రెండు అర్థం చెప్తున్నారు మన పరివాచండి, ఒకటి ఇంకా నిద్రపోతున్నావా అట్టని ఒకలాగా మాట్లాడితే కోపం వచ్చేస్తుంది, అందువల్ల ఉండొచ్చు. లేదా ఈమె నామ సంకీర్తనం చేస్తూ ఉన్నది, చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో
అడ్డంగా వచ్చి వచ్చి ఇంకా లేలేదా ఇంకా లేలేదా అని చెప్పి వాళ్ళని అట్టట్టే తిట్టి లేపుతా ఉంటే ఏమవుద్ది, కోపం చేసేస్తే చిల్లంటాడు ఏమీ, ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని చెప్తున్నది కదా. ఈ ప్రకారం చేయొచ్చు అంటే చేయకూడదు. భగవత్ నామస్మరణం చేస్తా ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదు. ఇది ఎక్కడంటే శ్రీరంగంలో చంద్రపుష్కరణి చూసుంటారు కదా, వెనకాల తాయారు సన్నిధి పక్కన చంద్రపుష్కరణి ఉండేది. అక్కడ ఒక చెట్టు ఉండేది, పున్నకజాలు పున్నకజాలు. ఆ చెట్టు కింద ఆ కాలంలో నేను చెప్పేది 1000 సంవత్సరం ఉండే కాలంలో పెద్దవాళ్ళంతా అక్కడ కూర్చొని కాలక్షేపం చేస్తూ ఉంటారంట. కాలక్షేపం చేస్తూ ఉండేప్పుడు ఏమవుద్ది అంటే, ఇప్పుడు ఎందుకు అని చెప్తున్నానంటే, నామ సంకీర్తము కాలక్షేపము చేస్తూ ఉన్నప్పుడు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే అది ఒప్పుకోవచ్చునా? కోపం వచ్చేసింది, అందువల్ల ఏదో కోపం వచ్చింది, నేను చూసే మీద చెల్లెండి అని వెళ్ళినే అట్టయితే ఆ మారినప్పుడు ఇంకో రోజున డిస్టర్బ్ చేసే కోపం రావాలి కదా. వాళ్ళకి అలా కోపం వచ్చేసిందట, ఎవరు వచ్చి కోపం వచ్చిందంటే ఇది చూస్తే మీకు ఆశ్చర్యంగా ఉంటుంది. అప్పుడు శ్రీరంగం నిత్యం నిత్యోత్సవం అంటారు, రోజు బలి సాగించే దాని కోసం ఆ బలిపీఠ బలిబేర అని పేరు. ఆ బలిబేర ఏం చేస్తున్నారు, దాన్ని ఒక పల్లకిలో ఎల చేసుకొని అట్లా ప్రదక్షిణంగా వస్తారు. ప్రదక్షిణ ఒకటి అక్కడక్కడ బలి సాగిస్తూ ఉంటారు. బలి సాగిస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఆ పెరుమాళ్ళు వచ్చేటప్పుడు వాద్యం వాయిస్తుంటారు, డొంగ్ 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 వాద్యం వాయిస్తే గడ్డ కొట్టుకుంటూ వస్తారు. గడ్డ కొట్టుకున్నప్పుడు అప్పుడు పెరుమాళ్ళు వచ్చినప్పుడు మనం ఎక్కడ కూర్చున్నామో మనం లేచేయాలి, మనం లేచేయాలి కదా. వీళ్ళు కూర్చొని ఎవరు, వీళ్ళు పూర్తిగా పూర్వాచార్యులంతా ఆ చంద్రపుష్కరుని చెట్టు కింద కూర్చొని పూర్తిగా ఈ విషయాలంతా మాట్లాడకుండా కాలక్షేపం చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఈ పెరుమాళ్ళు ఎవరు చేస్తారు, ఎవరు ఈ బలిపీర బలిబేరని పేరు. అది కాకుండా ఆయన దగ్గర సెల్వర్ అని చెప్తారు, సెల్వర్ అని చెప్పచ్చు, బలిబేర అని చెప్పచ్చు, పంచబేర ఉంటారు. ఒక్కొక్క సన్నిహితులను తిరుమలకి అదే ప్రకారం ఉంటుంది, శ్రీరంగం అదే ప్రకారం. పంచబేర అంటే ఉత్సవ బేరర్, మూల బేరర్, శయన బేరర్, తిరుమంజన బేరర్, అదే మరి కూర్చున్న బేరర్, ఈ ప్రకారం పంచబేర ఉంటుంది. ఆ పంచబేరల్లో బలిబేరను ఉన్నారు. ఆ బలిబేర వచ్చినప్పుడు వీళ్ళందరూ వేసుకోవాలి. వేసుకోవాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేసినట్టు వచ్చేసింది అనుకోండి, ఆ మాటలు పోద్ది కదా. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, పెరుమాళ్ళు వస్తున్నారు లేచి కావాలి కదా, లేచుకొని ఆ పెరుమాళ్ళనే ఈయన ఎవరికి రమ్మని చెప్పారు, ఎవరిని చూసి, పెరుమాళ్ళని చూసి ఎవరిని ఎవరిని ఇప్పుడు రమ్మని చెప్పారు. స్వామి మాట్లాడేది ఆయన మాటలు మీరు మాట్లాడుతున్నారు ఉండొచ్చు, ఆయన ఆయన రమ్మని చెప్పాను, మమ్మల్ని డిస్టర్బ్ చేసే దానికోసం ఎందుకోసం వస్తున్నాడు అతను. ఈ చరిత్ర శ్రీరంగంలో జరిగింది, మమ్మల్ని డిస్టర్బ్ చేసేటువంటి ఎందుకోసం వస్తున్నాడు ఆయన, ఎందుకోసం రావాల్సిన పని లేదే. ఆయన ఏం తిన్న పేరు పెట్టేశారు ఆయనకి, మన ఇంగ్లీష్లో చెప్తే బాగా అర్థమది. ఆ పెరుమాళ్ళ పేరు డిస్టర్బెన్స్ పెరుమాళ్ళు అంట, డిస్టర్బ్ పెరుమాళ్ళు అని పెట్టేశారు. ఆ పెరు అట్లనే పేరు పెట్టారు, అట్లనే పేరు పెట్టేశారు. ఎందుకోసం చెప్పింది, ద్రావిడ భాషలో దానికి వేరే భాష, ద్రావిడ భాషలో దానికి వేరే భాష దానికి. ఎందుకోసం చెప్పానంటే, అప్పుడైతే ఈ తిరువాయుడి కాలక్షేపము ఏదన్నా వినేటప్పుడు ఈ ప్రకారం ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చేసారంటే ఏం చెప్తున్నా, అదంతా లేదు. ఆయన ప్రమాణమా ప్రమేయమా నృత్యం, మూడు మూడు బాగా తెలుసుకోండి, ప్రమాణం ప్రమేయం ప్రమాత. ప్రమాణం అనేది తిరువాయుడిని పెట్టుకోండి, ప్రమేయం అనేది ఆ తిరువాయుడి కృష్ణుని చెప్తుంది అది ప్రమేయంని పేరు. ప్రమాత ఆ తిరువాయుడిని ఎవరు నూర్ధార వచ్చింది, నమ్మాళ్వారు. అప్పుడు నమ్మాళ్వారు ప్రమాత, తిరువాయుడి ప్రమాణం, కృష్ణుడు ప్రమేయం. ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క వేదానికి కూడా ఇదే ప్రకారం దా. అట్టయితే ఈ మూడిట్లో దేనికి ప్రాధాన్యం ఇస్తాము, ప్రమాణంకి ప్రాధాన్యం ఇస్తామా, ప్రమేయంకి ప్రాధాన్యం ఇస్తామా, ప్రమాతాకి ప్రాధాన్యం ఇస్తామా? ఇది బాగా తెలుసుకోండి, ప్రమాణం ప్రమేయం ప్రమాత. అట్టయితే ప్రమాణం అంటే భగవంతుని ఏ వస్తు చూపిస్తుందో ఏ గ్రంథం చూపిస్తుందో దానికి ప్రమాణాన్ని పేరు, లేదా ఆ భగవంతుడి గురించి నాకు తెలవదు. ప్రమేయం అంటే ఎవరు భగవంతుడో ఆ గ్రంథంలో ఎవరిని చెప్తుందో అది ప్రమేయంని పేరు. ఆ గ్రంథం ఎవరు నిర్మాణం చేశారో దానికి ప్రమాత అని పేరు. అప్పుడు దీంట్లో ప్రమాత ప్రధానమా, ప్రమేయం ప్రధానమా, ప్రమాణం ప్రమాణం అంటే ప్రమాణంతా ప్రధానం. ఏ ప్రమాణం అంటే ఈరోజు పులుగుందున్నాడు తిరువెంకటవడయాను, మా నమ్మాడి వారు ఈ రెండు బాసురాలు ఆయనకు అనుగ్రహించలేదంటే
ఎక్కడున్నాడు తిరువేంకటపడయ్యా? లేదే లేనే లేదే. ఈరోజు తిరువేంకటపడయ్యా తిరువేంకటపడని ఓహో అని చెప్తున్నావు కదా స్వామి. టీటీడి స్వామి చాలా ఉంటుంది. అంత అటెండేట్ ఎట్లా వచ్చింది? నా అమ్మ ఆడవారు ఉలగముండ పెరివాయా ఉలప్పిల్ కీర్తి అమ్మ అనే అని చెప్పి చెప్పిన తర్వాత అడిక్కి రమంతు ముగుందేనే అని చెప్పి చెప్పిన తర్వాత అమలగల్లే ఇరజమంది అలర్మేలు వందోరే ఈ పాసురాలంతా అనుగ్రహించి అద్ద ప్రమాణం. ఆ ప్రమాణం ఉండే దానివల్ల మనకి ప్రమేయం కనిపిస్తుంది. ప్రమాణమే లేదనుకోండి మనకి ప్రమేయం కనిపిస్తుందంట కనిపించదు కదా. అప్పుడు దీన్ని ఏది ప్రధానం అంటే ప్రమాణం ప్రధానం. అటైతే ఆ ప్రమాణాన్ని వీళ్ళు పూర్తిగా సేవిస్తూ ఉన్నప్పుడు ప్రమేయం వచ్చింది. ప్రమేయం అనేది ఏంటి? ఆ నిత్యోత్సవుడు వచ్చారు కదా పల్లకలు వచ్చారు అప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? కూట్టం కలకి అంటారు దీన్ని. కూట్టం కలకి అంటే అందరూ గోష్ఠిగా ఉంటారు కదా. గోష్ఠిగా ఉండటం అట్నే మన వాళ్ళని అందరినీ పొండి 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 అందరిని తరిమేస్తే దానికి ఏమైనా కూట్టం కలికి ద్రావిడ భాషలో ఆ పేరు పెరుమాళ్ళు పెట్టేసి ఈ కూట్టం కలికి ఎవరమని చెప్పాడు. అట్టయితే ఈ గోష్ఠిని చెడిపే ఈ పెరుమాళ్ళని ఎవరమని చెప్పాడు? గోష్ఠిని చెడిపే పెరుమాళ్ళు ఆ పేరు ఎవరికి? ఆ పేరు ఆయనకి నిత్యోత్సవం పేరు బలిబెహరని పేరు. ఆయనకి పోయి ఈ గోష్ఠిని కలిపే పెరుమాళ్ళు ఎవరమని చెప్పారండి? ఓ అయితే పెరుమాళ్ళు మనం మన ఇచ్చే మర్యాద ఇవ్వాలి కదా అందువల్ల వేసుకునేసారు. ఎందుకోసం అంటే అదే ప్రకారం ఇప్పుడు లోపల అమ్మాయి నామ సంకీర్ణం చేస్తున్నది. వాళ్ళు ఏ మామ సంగీతం ముందు పాట ఏం చెప్పింది? ఆ చంగుడు చక్కరం ఏందం తడక్కయ్యన్ పంగయ్యక్కన్నానై పాడ అని చెప్పి 14 పాటలు చెప్పిన తర్వాత దాని అట్నే గద్గద స్వరంను పూర్తిగా సేవిస్తూ ఉన్నాడు. వీళ్ళు వచ్చి ఎల్లెంకులు ఎల్లి అంటే కోపం వచ్చేసింది. కోపం వచ్చింది దానివల్ల ఏంటంటే నామ సంకీర్ అందువల్ల తిరువాయిని సేవిస్తూ ఉన్నాం మన అప్పుడప్పుడు కూర్చుంటారు గోష్ఠి కూర్చుంటారు తిరుపల్లని సేవిస్తారు తిరుపల్లి ఇచ్చి తిరుపల్ల సేవిస్తూ ఉండు. స్వామి నేను ఒక 5 నిమిషాలు ఉంటాను తర్వాత నేను పోతాను ఇంకా పని ఉండదు కూర్చొనే వద్దు కూర్చుంటే పూర్తిగా కూర్చోవాలి. ఒక 4 పాసరాలు సేవించేసి పోయేదంతా కూడా ఏమంటే అది ఏమి అర్థం అంటే ప్రమాణాన్ని మనం అవమందించినట్టుగా అర్థం. అలా చేయకూడదు లేదా కూర్చొనే వద్దు ఎందుకు కూర్చోవాలి కూర్చోవాల్సిన పని లేదు. అయితే నువ్వు చెప్తేదా ఆయనకి వైభవమా? కాదే ఆయన వైభవం అంత పూర్తిగా ఎప్పుడు ఉండదు. మనం చేసింది వాళ్ళ వైభవం కాదు. అప్పుడు మనం ఎందుకోసం చేస్తున్నామంటే మన నాలికి శుద్ధి అవ్వద్ది మన శరీరం శుద్ధి అవ్వద్ది మన ఆత్మ శుద్ధి అవ్వద్ది. అందుకోసం కానీ మన పాసురాలు సేవించిన వల్ల స్వామి నేను సేవించాను స్వామి ఆయనకి అందువల్ల ఆయనకి వైభవమా? కాదు. మనకి వైభవం కాదు మన నాలిక శుద్ధి అవుతుంది కదా అందువల్ల వైభవం. ఎందుకంటే అందువల్ల నందని పోతరిగంటే నువ్వు ఈ ప్రకారం చేయబాకండి ఈ ప్రకారం చేయబాకండి అని చెప్పి ఇందుకో వస్తున్నాను ఇందుకో వస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు కదా. అందువల్ల నంగమీర్ ఇప్పుడు ఈ నంగమీర్ అంటే గుణపూర్తిని నిన్న చెప్పాను కదా ఇంకొక అర్థం అని చెప్తున్నారు. దాంట్లో ఒక గుణపూర్తి అంటే చాలా వైభవం మీకుండాది అట్లా టోలు మీరుదా చెప్పారు ఇన్ను మురంగుదియో అని చెప్పి చెప్పి నేను చెప్పాను షిల్లండి అడయ్యమి నేను చెప్పేశాను చెప్పినా కూడా నంగమీర్ నంగమీర్ అటంటే ఏమి చాలా గుణం పూర్తిగా గుణమే పూర్తిగా ఉండేటోళ్ళు అయిందే మీరు అని చెప్పి చెప్తున్నా అంటే ఒకటి వైభవం ఉండాలని అర్థం ఉండేది వాళ్ళని ఎగతాళి చేసినట్టు ఒక అర్థం. నిన్న వరకు నేను వైభవం ఉండాలని చెప్పాను ఇంకోటి ఎగతాళి చెప్పి స్వామి గుణపూర్తి అంటే ఎట్లా స్వామి ఎగతాళి వస్తుంది చెప్తాను. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ళు రే రారా కూర్చారా అయితే ఇద్దరు వైష్ణవులు ఇద్దరు వైష్ణవులు వైష్ణవులుగా ఉంటే కూడా వాళ్ళు ఫ్రెండ్స్గా ఎట్లా మాట్లాడుకుంటారా రారా కూర్చోరా అని చెప్పి ఈ ప్రకారం కూర్చోరా కూర్చొని మాట్లాడతాను. 8 సంవత్సరాలు అయిపోయింది 15 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఏదో అయిపోయింది వాళ్ళ లోపల ఏదో కొంచెం మనస్తాపం వచ్చేసింది. స్వామి దేవుడు రావచ్చు దేవుడు రావచ్చు అని చెప్పి ఆ ఫ్రెండ్ని చూసి పిలిస్తే ఇది కోపం ఉండాలని అర్థమా కోపం లేదని అర్థమా? నిన్న వరకు రారా పోరా అని పిలిచేవు ఇప్పుడు ఎండి స్వామి స్వామిని పిలుస్తుంటే నా మీద కోపమా అని అడుగుతారు కదా అదే ప్రకారం నంగది. అట్టయితే ఆ వైభవం చెప్తుంది చాలా పెద్దవాళ్ళు అయింది మీరు చాలా పెద్దవాళ్ళు ఏంటంటే ఒకటి ఇక్కడ తిట్టుందా నిజంగానే వాళ్ళకి వైభవం చెప్తుందా రెండు దానికి పెరియవాచ్యాన్ని పిల్లల వ్యాఖ్యానం చూస్తేదో ఇది అర్థమవుద్ది మనకే ఇది అర్థమే కాదు. నిన్న వరకు ఏం చెప్పాను వైభవం చెప్తాను చెప్తాను ఇప్పుడు ఏంటంటే నంగమీర్ పోదరికండి మీరు చాలా పెద్దోళ్ళండి ఎంత వైభవం మీకు ఇదిగో వస్తున్నాను అటంటే కొంచెం అట మొక్క మట్టి తిప్పుకోనట్టు చెప్పాలి. అదంతా ఆడవాళ్ళు రాదు తెలుసు మగవాళ్ళకి అదంతా రాదు అందులో అట తిప్పుకొని చెప్పాలి కదా అట తిప్పుకొని చెప్పినట్టు చెప్పితే ఏంటంటే ఇదిగో వస్తున్నాను మీరు చాలా పెద్దోళ్ళు మేమంతా చెప్తూ ఉంటారా అంటారు కదా ఆ ప్రకారం కాదు. నంగమీర్
சோதரிகின்றே அன்றத்தக கதா ஈ பிரகாரம் வள்ளை உன் கட்டுரைகள் மீர் வண்டே உன் வாயரிதம் வள்ளீர்கள் நீங்களே நானேதா நாயடி கச்சன் ఈ ప్రకారం చెప్తున్నారు స్వామి. అట్టయితే ఇక్కడ ఏమైపోయింది? వల్లై ఉన్ కట్టురగల్ పండే ఉన్ వాయుదం. అప్పుడు ఇక్కడ ఉండే అమ్మాయి చెప్తుంది, లేదు లేదు లేదు, దీంట్లో ఎక్కడంటే ఇంకో విషయం కూడా చెప్తాం, ఇంకో విషయం కూడా చెప్తాం. ఎందుకంటే ఇప్పుడు యాదవ ప్రకాశం విని ఉండరు కదా, అద్వైతి యాదవ ప్రకాశం అద్వైతి. ఆ అద్వైతి ఈయన్ని మొదలు రామానుజులు వారు ఆయన దగ్గర శిష్యుడుగా ఉన్నాడు. దాని తర్వాత ఆయనే ఇక్కడ శిష్యుడుగా వచ్చేసాడు, శిష్యుడుగా వచ్చేసాడు కదా. వచ్చేసిన తర్వాత ఆయనకి ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఏదేదో చెప్పియాలి కదా, చెప్పిస్తానే ఉన్నాడు. చెప్పిస్తూ ఉన్నా కూడా ఆయన శిష్యులంతా ఒప్పుకోలేదు. ఈయన ఒప్పుకున్నాడు, ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఈయనకే శిష్యుడుగా వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రామానుజులు వారు ఈ ప్రకారం చేశారు, ఈ ప్రకారం చేశారని ఆయన సన్యాసం తీసుకున్నాడు కదా. ఆ సన్యాసం గురించి పూర్తిగా ఎట్లా ఉండాలని చెప్పి యతిధర్మ సముచ్చయం చెప్పి దీన్ని పూర్తిగా చెప్పేశాడు. ఆ పుస్తకంలో రాసినాడు. యతిధర్మ సముచ్చయం అంటే ఒక యతి, యతి అంటే ఒక సన్యాసి, అటుతో ఒక జియర్, ఒక జియర్ ఎట్లా ఉండాలని చెప్పి అద్వైతులు రాసిందే మనం పెట్టుకున్నాము. ఆయన అప్పుడు అద్వైతిగా లేదు, ఆయన విచిత్ర అద్వైతిగా వచ్చేసాడు. వచ్చి అయితే ముందుగా అద్వైతిగా ఉన్నాడు కదా యాదవ ప్రకాశం. ఆ అద్వైతిగా ఉండిన తర్వాత ఆయన రాసింది అప్పుడు ఎందుకు అని చెప్తున్నా అంటే ఎవరెవరు ఏమేమి చెప్తున్నారో అది మనం తీసుకోవాలా. ఓ వీలేంది అక్కడి నుంచి వచ్చేసాడంటే అట్లా కాదు, తీసుకోవాలి. దీన్ని ఎక్కడంటే ఇప్పుడు తిరువాణి చెప్పాను కదా, ఈ తిరువాణి ఒక తవాళ సేవిస్తూ ఉన్నారు, కూరత్త వింటూ ఉన్నారు. వింటూ ఉన్నప్పుడు ఆ తిరువాణికి సేవించే టైంలో సంధ్యావనం చేయాలి, సాయంకాలం 6 గంటలకి. సంధ్యావనం అంటే ఎట్లంటే ఉదయం మాధ్యానికం సంధ్యావనం, ప్రాత సంధ్యావనం సంధ్యావనం, అదే ప్రకారం మాధ్యానికి 3 ప్రాలు చేయాలి. అది బ్రాహ్మణులు కట్టాయని తప్పకుండా చేయాలి. ఇది వైశ్యాల దాకా ఉండాలి, క్షత్రియుడికి ఉండాలి, వైశ్యాలకు ఉండాలి, శూద్రుడికి ఒకటికే లేదు కానీ 3 వర్ణాలకు ఉండాలి. చేస్తామా లేదా అది వేరే విషయం, అయినా కూడా అప్పుడు ఆయన చేయాలి కదా. శిష్యులంతా చెప్తున్నారు, ఈయన తిరువాయుడి సేవాకాలంలో కూర్చొని సేవిస్తూ ఉన్నాడు. ఆనందంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. సేవిస్తా సేవిస్తా సేవిస్తూ ఉన్నాడు. సేవిస్తూ ఉన్నప్పుడు అప్పుడు పక్కనుండ శిష్యులు వచ్చి, స్వామి ఈ ప్రకారం సంధ్యావనం టైం అయిపోయింది, చెయ్యాలా చెయ్యాలా చెయ్యాలా, ఎందుకో ఇది అయిపోతుంది వస్తున్నాను, అయిపోతుంది వస్తున్నాను అంట. చదవ టైం వచ్చేసింది, వచ్చేసిన తర్వాత ఇప్పుడు చెయ్యాలంటే నేను చేయాల్సి మళ్ళీ లేదు, సంధ్యావనం చేయరా పాపాలు కదా అంటే సంధ్యావర్తనం చేయలేదు, అయితే తర్వాత నేను చేసి దీనికి ప్రాయశ్చిత్తంతో చేసి చేసేస్తాను అని చెప్పేసి. ఎందుకు స్వామి ఇప్పుడు వచ్చి చేసేస్తా అంటే తిరువాణిని వదిలేస్తాను. తిరువాణిని ఇప్పుడు వినలేదంటే మళ్ళీ ఎప్పుడైనా నాకు వినేదానికి ఒక అవకాశం దొరుకుతుందంటే దొరకదు, దీనికి ప్రాయశ్చిత్తం లేదు వినేదానికి మళ్ళీ. అందుకుదా చెప్తున్నాను, ఎక్కడెక్కడ సేవాకాలం ఉండదో వాళ్ళు పిలిచినా పిలవకమానా మనం పోయి కూర్చొని లే స్వామి వాళ్ళు ఇంట్లో సేవిస్తున్నారు మనం తరిమేస్తే తరిమితే వచ్చేసేయండి. మీరు వాళ్ళ కోసం పడదు, నమ్మాళ్ళవారి శ్రీశుక్తి, ఆ నమ్మాళ్ళవారి శ్రీశుక్తిదే నారాయణ దివ్య ప్రబంధమే. మనం ఇప్పుడు పొయ్యగాడివారు ఒక పాసన అనుగ్రహించాడు, తిరుమంగాడు ఒక పాసన అనుగ్రహించాడు, స్వామి నమ్మాడివారు చెప్పాడని చెప్పేది చెప్పచ్చు. నారాయణ పరావత పూర్తిగా ఎవరికి నాదమునికి ఇచ్చాడు కదా, నారాయణ పూర్తిగా పోయింది, మళ్ళీ నాదమును వచ్చి కదా మళ్ళీ తీసుకొచ్చాడు. ఆ చరిత్ర మీకు తెలుసు. అందువల్ల నమ్మాడివారు శ్రీశుక్తి కాబట్టి ధైర్యంగా కూర్చొని సేవిస్తూ ఉన్నట్టు. ఆ సేవించేదే ఏంటంటే పూర్ణమైన అనుభవం, అదే అన్నం అదే ఆధారం అదే అన్ని అని చెప్పి అదే అనుభవం చూడరా. ఆ ప్రకారం అనుభవించాలన్నప్పుడు ఆ శిష్యుడి దగ్గర చెప్తున్నా అంట, లేదు లేదు నేను వచ్చి సంధ్యావనం వదిలేస్తే కూడా మళ్ళా దానికి ప్రాయశ్చిత్తం చేసి, వదిలిన దానికి ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ సంధ్యావనం చేస్తాను, దాంట్లో ఏం తప్పు ఉండదు. అయితే ఇప్పుడు తిరువాణిని వదిలేస్తానంటే దీనికి ప్రాయశ్చిత్తమే లేదే, ఏదీ లేదే, ఇది నాకు దొరకదే. అందువల్ల ఇదిదాన్ని నాకు ముఖ్య ముఖ్యంగా విజ్ఞతను ఎందుకు వస్తుందంటే ఆ ప్రకారం లోపల ఉన్న అమ్మాయి ఇలంకిలి అనే ఒక అమ్మాయి ఆ నామ సంకీర్తనలు పూర్తిగా ఉండేదాని వల్ల బయట ఉండేటోని ఇట్లా ఏమంటే బయట ఉండేటోని నిలబెట్టాలా భాగవతం నిలబెట్టున్నారే అని చెప్పి మనం చూసాం కదా, 2-3 ఉపన్యాసాలు చూసినాము భాగవతం బయట నిలబెట్టకూడదని తెలుసు అంటే బాగానే తెలుసు. అయినా కూడా నామ సంకీర్తన అవుతూ ఉండే దానివల్ల దాంట్లో పూర్తిగా ఆ అమ్మాయి మనసు పూర్తిగా పోయింది. అందువల్ల వల్లై ఉన్ కట్టురైగల్ పండే ఉన్ వాయురిధం అటైతే ఈ వల్లై నీకు చాలా సామర్థ్యం నువ్వు అని చెప్పి ఈ ప్రకారం చెప్పేసి చెప్పిన తర్వాత వల్లీర్గల్ నీంగలే, వల్లీర్గల్ నీంగలే, నువ్వు కదా నీకు సామర్థ్యం,
నాకు ఇలాంటి సామర్థ్యం నువ్వు చెప్తున్నావే, నీకు ఎంత సామర్థ్యం, నీ సామర్థ్యం ఉండేదాని వల్లదా నీ ఇన్నిసారి పిలిచే పిలిచే కూడా మమ్మల్ని కలవకుండా నువ్వు వచ్చి నువ్వు వచ్చి చూస్తావు, చూస్తే నువ్వు రాకుండా ఈ ప్రకారం చేస్తావురా అని చెప్పి చెప్పి ఈమెన వల్లీరుగా చెప్పేసింది. వల్లీరు అంటే మీరే ఈ సామర్థ్యంగా ఉండరు, మేము కాదు వల్లీరు కలి నీంకలే నానేత నాయుడుగా. ఎప్పుడైనా కానీ కోపం వస్తేనే ఆ కోపాన్ని మనం అనుకోవాలి, చాలా బాగా అనుకోవాలి. అటైతే మీరు అనుకున్నారు అంటే నిజంగా లేదు, లేదు కోపం వస్తే వచ్చేస్తుంది, ఎట్లా వచ్చేసద్దు ఆ ప్రకారం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే అప్పుడప్పుడు అప్పుడు కాలక్షేపం వింటూనే ఉండాలి. కాలక్షేపం వింటూ ఉంటే వింటూ ఉంటే ఎట్లయినా వినొచ్చు, సీడి వేసుకొని కూడా వినొచ్చు, ఏం తప్పేం లేదు, ఏం తప్పేం లేదు. ఆ కాలం అయితే వేరు, ఈ కాలం అట్ట కాదు. ఎట్లయినా వింటా ఇంట్లో ఉంటే అప్పుడు ఆ ప్రకారం చేస్తూ ఉంటే కొంచెం 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 తగ్గుతుంది. వల్లీరుగా నీంగరి నానేదా నాయుడిగా. ఇప్పుడు తెలిసిపోయింది, ఓ నేనే తప్పు చేశాను, నిన్ననే దొరికి చూశాను, నేనే తప్పు చేశాను, నేనే చెప్పాను. పరస్పర నీచ బావేయి అంటారు. పరస్పర నీచ బావే అంటే ఏమవుతుందంటే ఇప్పుడుదా ఈ భాగవత స్వరూపం తెలుస్తుంది ఈ అమ్మాయికి. ఏంటంటే కూరత్తాడ పంచస్తవాన్ని ఒక శీఘ్రంగా ఐదు స్తవాలు చేసినాడు. దాంట్లో పరస్పర నీచ బావేయి అంటారు. ఎట్లంటే భక్తులు ఒక్కొక్కరిను ఏం చెప్పుకోవాలంటే వాళ్ళు చూసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని నీ నీచుడు, నేను నీచుడు, నేను నీచుడు అని చెప్పాలంట. నేను నీచుడు, నేను నీచుడు అని చెప్పి క్షమించాలంట. స్వామి నేను నీచుడు, నేను నీచుడు, క్షమించాలంట. ఆపకుండేటోడు ఏంట, స్వామి అడిగేను నీచుడు, నీచుడు క్షమించాలంట. ఒక స్వామి చెప్పాడు, ఇప్పుడు కూడా అదే ప్రకారం క్షమిస్తున్నాడండి. అట్లనే ఎట్లంటే కొంచెం మార్పు కొంచెం మార్చుకోండి. నువ్వు నీచుడు అని చెప్పి ఇతను క్షమిస్తాడంట, అతను నువ్వు నీచుడు అని క్షమిస్తాడంట. అట్లా కాదు, నేను నీచుడు, నేను నీచుడు, పరస్పరం నీచ బాబాయ్యి అంటే కదా, ఆ ప్రకారం నీచ బాబాయ్ పూర్తిగా ఉండాలా. అందువల్ల నువ్వు నాతో కలవాలి కదా, నాతో కలవాలి కదా, నాతో కలగకుండా నువ్వు సపరేట్గా ఈ ప్రకారం ఉండదే, అది కూడదు కదా, అది కూడనే కదా. ఆడువారు చెప్తున్నాడు, నీషని నిరవుండు మిలీన్ ఎన్గన్ పాసం బైస పనంజుడ చోదిక్కే అని చెప్పి తిరువేంకటమణి అందరు చెప్తున్నారు కదా, నీషనే నీషనే అని చెప్తున్నారా, అప్పుడు నీషుడు నీషుడు చెప్తున్నారు కదా. అప్పుడు స్వామికి మంగళాశాసనం చేసినప్పుడే నీషుడు, ఇది నిన్న పరాసంత విషయంలో చూసాం కదా, నీషుడు నీషుడు నీచుడు నీచుడు అని చెప్పినప్పుడు దీంట్లో తిరువేంకటమణయానికి నీచుడిని అదో చెప్పుకుంటాడు స్వామి, ఎంబెరుమనా చెప్పుకుంటున్నాడు. ఆయన ఎక్కడ స్వామి చెప్పాడు నీచుడిని, నానేదా నాయుడుగా ఆ శబ్దం మనం చూస్తున్నాము, నీచుడిని ఆయన ఎక్కడ చెప్తున్నా అంటే ఆశ్చర్యమైన ఒక శబ్దం తిరుమలకి వచ్చాడు. అప్పుడుదా ఫస్ట్ టైం వస్తున్నాడు, కొండ మీదే ఎక్కడి నుంచి వేసి పైకి నా ఎక్కడ ఉంది, ఏం స్వామి బస్ అంతా లేదా, బస్ అంతా అక్కడ ఏంటి నడిచిపోవాల్సిందే, అది ఇప్పుడు ఉండే వాకిల్లా కాదు, అప్పుడు ఇంకా చాలా దగ్గర దారి ఉంది. ఆళ్వార్ పుష్కరణి ఉండదు ఆ పక్క, అక్కడి నుంచి దా పోతారు ఆ కాలం అంతా, ఇప్పుడుదా వేరేలా రూట్ కంప్లీట్ చేశారు, ఇప్పుడు అది కూడా కనిపెడుతున్నారు, అది చాలా దగ్గర దారి, రాజులంతా ఆ పక్కదా పోతారంట. అప్పుడు అట్ట పోతే రెండు గంటల కూడా పొడి చేయొచ్చు, అయితే కొంచెం ఎక్కేజీ ఉంది శ్రమ, ఆ ప్రకారం పోవాలని నేను ఎక్కడి నుంచి చెప్పేశాడు. ఏంటి ఎక్కడి నుంచి, ఎందుకు స్వామి ఎక్కరు, మేమంతా ఎక్కిపోతున్నామే, అందరూ ఎక్కిపోతుంది, నే ఎక్కను, నా కాలు ఆ కొండ మీద పడకూడదు, నా కాలు నేను నీచుడు, నేను నీచుడు, నా కాలు ఆ కొండ మీద పడకూడదు. అందరూ ఎక్కుతున్నారే, వాళ్ళు మంచివాళ్ళు ఎక్కుతున్నారు, ఎవరు చెప్పేది, రామానందులు వారు చెప్తున్నారు వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు నీచుడు కాదు, నేను నీచుడైందే ఎక్కొచ్చా, అది కాకుండా ఆళ్ళవారి పాసలు ఏం చెప్తున్నారు చూసినా, మలయే తిరువుడంబు, ఆ కొండ ఏం తెలుసా, ఆ కొండద భగవంతుడు శరీరం అంట, మలయే తిరువుడంబు అంటారు. అప్పుడు మలయే తిరువుడంబున కొండనే శరీరం, అప్పుడు శరీరం మీద భగవంతుడి శరీరం మీద మన కాలు పెట్టి ఎక్కచ్చా, ఎక్కను కాదు కదా. ఎప్పుడు ఆళ్వా ఈ కొండనే శరీరం భగవంతుడి శరీరం చెప్పేశాడంటే అప్పుడు నా చెక్కను కాదు, ఎంత ప్రయత్నించినా రాను చెప్పేశాడు. దాని తర్వాత వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తారు అక్కడ ఊరికి రామానుజుల వారికి ఉదయం చేస్తారు, స్వామి మీరు శ్రీవైకుంఠం పోయారు, మన అర్చనాది కింద చూసాం, శ్రీవైకుంఠం పోయామంటే ఆ ధర్మాతిపీఠం అనే ఆదిశేష పర్యంక మీద మన కాళ్ళు పెట్టి ఎక్కి ఆయన దగ్గర ఆయన తొడ మీద పోయి కూర్చుంటాము. కూర్చున్న తర్వాత ఇది మనం చూసినాము అర్చనాది మార్గంలో, అర్చనాదిలో అక్కడ అక్కడ ఎక్కుతారు కదా, అదే పక్కన ఇది శ్రీవైకుంఠం అనుకోండి, ఇది ఆదిశేషుడు అనుకోండి, ఆదిశేషుడు కదా కొండ, వేరే ఒకటి ఇదే కదా, అదే దాని మీద ఎక్కడి నుంచి చెప్పిన తర్వాత ఆ ప్రకారం మాట చెప్పిన తర్వాత కొంచెం సమాధానం అయ్యి అప్పుడు ముట్టికాల మీద నడిచేయని చెప్తున్నారు. ఎందుకన్నా ఈ పాటనే ఉండే శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమణాయ వెంకటేశాయ మంగళం చెప్తాం కదా, అంటే శ్రీవైకుంఠ విరక్తాయ, ఆ శ్రీవైకుంఠ విరక్తి వచ్చేసి అక్కడ ఎక్కర్లేదు,
मन की स्वामी पुष्करणी तटे इला स्वामी पुष्करणी रावाले एनकोटे आ प्रकार इकोचेस कदा अभी इकड़ ज्ञानेता नारीड़क नैने नीचुड़े नैने इलाद पुट दी आश्चर्य पिल इलाद पुटते एरीकोन इले उसे तानरी शीश वैष्णव अट्ते दीन अटंटे तपे ले तपे चेले తప్పు చేయకుండా ఉండేటోల్ని తప్పుని చెప్పిన తర్వాత ఏం చెప్పరా ఓ నేను తప్పు చేయలేదు స్వామి ఎందుకు చెప్తున్నానంటే అట్లా కాదు అవును నేను చేశాను నేను చేశాను అని చేశాను ఒప్పుకున్నాడు చూడు వాడుదా పరమశివేశ్వరుడు ఉంటాడు పరమశివేశ్వరుడు అట్లా ఉన్నప్పుడు ఏమంటే ఈ ఇట్లా చాలా ఆక్షేపాలు వచ్చినా వచ్చినా కూడా ఇంత ప్రధానం అట్లయితే అట్లాంటి శాస్త్రాన్ని పూర్తిగా తెలిసి ఈ ప్రకారం చేసుకోవాలి కదా అందువల్ల ఏ పిలంకిలియే ఇట్లా పండుకో ఉంటుంది ఇట్లా పండుకోండావి ఇరాన పండుకోండొచ్చా లేచి రావాలి కదా రోజు రావాలి కదా లేచి వచ్చి ఈ ప్రకారం చేయాలి కదా ఈ ప్రకారం లేకుండా నువ్వు పండుకోను 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 ఉండి నేను తప్పు చేసింది నేను తప్పు చేసిన అక్కడే ఉండవే లేచిరా అని చెప్పేదా నానేద నాయుడిగా అని చెప్పి మనకి చిల 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 సమయంలో ఏమవుతుందంటే కొన్ని తావులు ఏదేదో ఒక శ్రమంతో వస్తుంది శ్రమంతో వచ్చినప్పుడు మనం చేసిన వాళ్ళ కాదండి వాళ్ళు వాళ్ళది వాళ్ళు చేశారు కదా అందువల్ల ఇది వచ్చేసింది అనుకుంటావు కదా అప్పుడు మనం చేసిన ద్వారా మనం చేసిన ద్వారా మనం చేసిన ద్వారా అని అనుకోవాలి ఆ ప్రకారం అనుకుంటేదా పూర్తి అవద్ది ఇది ఎవరు చెప్తున్నారు ఇదా మనం నిన్న చూశాము ఎవరు భరతాడు వాడు చెప్తున్నాడు భరతుడు చెప్తున్నాడు నరుడు నా మంత్రరాజ చతన్మాధురస్య దోషో నరాజ్య నచ రాఘవస్య మత్పావమేవ పాత్ర నిమిత్తవాసీ వనప్రవేశో నగునందనస్య ఆశ్చర్యమైన శ్లోకం ఇది ఈ శ్లోకంలో ఏమున్నా మత్ పాపమేవ బాధ నిమిత్తమాసి నేను పాపం చేశాను అందువల్ల రాముడు అడవికి పోయాడు భరతుడు చెప్పే నేను ఇది చూశాను దాన్ని అంటే భరతుడు అంటే భరతుడు ఏం చేస్తుంటే ఇజాదిత్తుని పేరు ఆయన మామకి పేరు ఇజాదిత్తుని పేరు ఆయన పెళ్ళెప్పుడు పిలిచాడు ఇలాగా నువ్వు రా నువ్వు భరతుని పంపించు భరతుని పంపించు నేను తీసుకుపోయి పెట్టుకుంటాను కుటుంబులు అని చెప్పి దశరథ చక్రం దగ్గర ప్రార్థన పెట్టుకున్నాడు ప్రార్థన పెట్టుకున్న తర్వాత నేను పెళ్ళి అయిపోయిన తర్వాత పంపిస్తాను ఇప్పుడు ఏం ప్రవసరం పెళ్ళి అయిపోయిన తర్వాత పంపిస్తాను అని చెప్పి ఆయన పెళ్ళిని అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు దశరథ దగ్గర వచ్చి ఆయన వచ్చి అడిగాడు ఈ ప్రకారం పంపిస్తాను చెప్పేవే ఆ పంపించే పెళ్ళి ఏంటంటే పెళ్ళి ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాతనే పంపిస్తాను చెప్పేవి కొంచెం పంపించు పంపిస్తున్నాడు సరే పంపిస్తానని చెప్పి భరతనం తంబి శత్రుఘ్నం అని చెప్పి శత్రుఘ్న ఆడవారా అని వీళ్ళని ఇద్దరు పంపించాడు భరతుడు ఒకటే కదా పోవాలా భరతుడు ఒకటే పోవాలా శత్రుఘ్నుడు పక్కనే వేడు అంటే భాగవత ప్రభావం పూర్తిగా తెలిసినోడే ఉంటే భరతుడు శత్రుఘ్నుడు భగవత్ ప్రభావం తూచిన తెలిసినోడు భరతుడు భాగవతుడు కంటే దీనిద గచ్చత మాతుల కులం భరతేన అనకక శత్రుఘ్నక నిత్య శత్రుఘ్నక నీతగా ప్రీతి పురస్కరగా అని చెప్పి అయోధ్యకాండ కాండ ఆరంభంలో ఇది బాలకాండం పూర్తి అయిపోయిన తర్వాత బాలకాండం కళ్యాణ పెళ్ళి అయిపోయిన తర్వాత దాని తర్వాత పిల్లలు వాళ్ళందరూ అందరూ వచ్చి దశరథ దగ్గర దగ్గర అడగతారు అడిగిన తర్వాత అప్పుడు బాలకాండం పూర్తి అయిపోయి అయోధ్యకాండం వస్తుంది అయోధ్యకాండం మొదట శ్లోకమే ఈ శ్లోకం ఈ శ్లోకం ఏం చెప్తున్నారంటే నీతగా ప్రీతి పురస్కరగా ఎట్లా భరతుడు పోతున్నా భరతుడు వెనకాలే పోతున్నట్ట ఎట్లా పోతున్నాంటే ఒక నడిచిపోతున్నానికి స్వామి చేతులు ఇక్కడ పెట్టేసిపోయారా అని ఎవరు అడుగుతారా చేతులతో పోతారు కదా ఆ చేతులతో పోయేలాగా భరతుడు తోటి ఎవరు పోతున్నాడు శత్రుఘ్నుడు పోతున్నాడు శత్రుడు పూర్తిగా పోతున్నాడు పోయిన తర్వాత అప్పుడు ఈ ప్రకారం ఈ తల్లి కేశాడు చేతి పరిగెత్తింది పరిగెత్తింది పోయి పోడు పోయిన తర్వాత అప్పుడుదా ఇదంతా జరిగింది రాముడికి పట్టాభిషేకం చేశాడు పట్టాభిషేకం ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రావాలి కదా తిరిగి వచ్చేదని కోసం అక్కడ పంపించారు భరతుడిని తీసుకురావాలి కదా అక్కడి నుంచి తీసుకురావాలంటే ఎట్టి తీసుకురావాలా ఇప్పుడైతే ఇటు తట్టితే మనకి న్యూస్ ఆడిపోద్ది వాట్సాప్ చేయాలా వేరేదైనా చేసుకోండి అప్పుడు ఏముండదు ఏం లేదు కదా ఎవరిన మంచి పోవాల్సిందే ఏం లేదు ఇక్కడి నుంచి మనిషి పోయి చెప్పాడు చెప్పిన తర్వాత మిమ్మల్ని రమ్మని చెప్పాడు అనుకున్నాడు ఏంది రమ్మని చెప్తున్నాడు అని చెప్పి ఏ వాళ్ళు ఏం న్యూస్ చెప్పాలా ఏది చెప్పాలి ఎట్లంటే ఇక్కడ రాముడు అడవికి పోయాడు అయిపోయింది పట్టాభిషేకం ఆగిపోయింది అది కాకుండా దశరథ చక్రవర్తి తీరిపోయింది ఆయన్నికి ప్రాణం పోయింది అట్లా ఉన్నప్పుడు ఈ న్యూస్ పోయి భరతుడికి చెప్పాలి కదా శత్రుఘ్నుడు భరతుడు అక్కడ ఉన్నాడు రాముడు లక్ష్మణుడు ఇంత వైభవం 60,000 సంవత్సరాలు దశరథ చక్రవర్తి రాజ్య పరిపాలన చేశాడు
పుత్ర కామేష్టి యాగం చేసి నలుగురు కొడుకుల్ని కన్నాడు. చచ్చిపోయేటప్పుడు ఒక్కడు కూడా పక్కన లేదు, ఒక్కడైనా మనం చూసి ప్రత్యక్షిద్దరు అసలే ఒక్క కొడుకైనా ఉన్నారా? భరతుడు శత్రుకుడు కేకయ్య దేశం పోయాడు వాడు మామ దగ్గరికి, రాముడు లక్ష్మణుడు అడవికి పోయారు, కోడలు అడవికి పోయినప్పుడు అట్లా ఉన్నప్పుడు అదే పిరాటి సీతా పిరాటి అడవికి పోయింది అట్లా ఉన్నప్పుడు ఎవరే లేదు చూడండి. ఇంత వైభవం ఉండే దశరథ అంటే మనకు ఒక్కోసారి అలాగ వస్తుంది, వచ్చిందంటే ఏం స్వామి వచ్చేసింది ఆ భగవంతుడు కండే లేదంటే దశరథుడికి అట్టదా జరిగింది, రాముడికి తండ్రి దశరథుడు వాడికి అట్టదా జరిగింది. ఎందుకోసం అంటే ఇవి నేరుగా పోయాడు, పోయిన తర్వాత దశరథుడికి మనిషిని పంపించాడు లోపల విద్యాధి దగ్గర వచ్చాడు. వచ్చిన తర్వాత ఓ పదిగొండారు భరతుడు వారి దగ్గర పోండి ఏ విషయం చెప్పండి అన్నాడు. ఏమీ చెప్పలే మిమ్మల్ని రమ్మని చెప్పాడు అని చెప్పాడు. ఇవి నేనుకున్నాడు భరతుడు, ఓ రాముడికి పట్టాభిషేకం చేయబోతాడు, ఏం తర్వాత రాముడికి పట్టాభిషేకం చేయబోతారు, ఆ పట్టాభిషేకం చేసేది వల్ల అందువల్ల రప్పిస్తున్నాడు. ఇతను పోయి ఈ ప్రకారం ఇక్కడ అయిందని ఈ న్యూసే చెప్పాలా? చెప్పకూడదు. రాజ్య రహస్యమైనది ఎవరెవరు పోతున్నారో ఆ రహస్యం పూర్తిగా కాపాడాల, అందువల్ల చెప్పకుండా మిమ్మల్ని రమ్మని చెప్పారు అని చెప్పి మంది చెప్పేశారు, రాజ్యాన్ని నేను రమ్మని చెప్పారు అని చెప్పేశారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరేశాడు. బయలుదేరేటప్పుడు ఏమనుకున్నాడు? రాముడికి పట్టాభిషేకం, నేను లేకుండా పట్టాభిషేకమా? నేనైనా కంకి నుంచి చేయాలి కదా, చతుర్ముడు చేయాలి నేను చేయాలి, చతుర్ముడు చేయడు. అతనికి రామ భక్తి ఏంటని బిరుదు, రాముడిని చూసేది తిరుగుంటాడు మధురగ వ్యాపారంలాగా, రాముడిని చూసేది తిరుగుంటాడు. ఏమంటే భరత భక్తి తగ్గిపోద్ది అని భయం అడుగు సత్యకుడికి. రాముడు చూస్తేనే తిప్పుకుంటాడు. ఎందుకోసం అంటే వాడికి తెలిసిందట భాగవతుడా భగవంతుడు కాదు, భాగవత అభిమానం అంటే శత్రుఘ్న ఆగారు. ఇది ఎక్కడ? ఇతిహాస పురాణంలో. అదే ఈ కలియుగుల భాగవత అభిమానం అంటే మధురగవి ఆడవారు. అదే ఇప్పుడు ఇప్పుడు మనం 1000 సంవత్సరం లోపల చూడాలంటే ఎవరు? అనంతాళ్వాడు కానీ అదే ప్రకారం వడుగునండి వడుగునంది కానీ వీళ్ళంతా భాగవత అవతారు. ఎందుకో చెప్తానంటే ఆ ప్రకారం ఉన్నప్పుడు అట్ట అనుకుని లోపల వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే లోకం ఉంది, రాజు వస్తున్నాడు, రాజు కొడుకు వస్తున్నాడంటే యువరాజు, యువరాజు వస్తున్నట్టే ముందులో కుంభం పోయి పెట్టాలా, కుంభం తీసుకోవాలని తీసుకురావాలా, అందరు పక్క పక్కన నిలిచి ఉండాలా, ఓ వస్తున్నారు వస్తున్నారు చప్పట్లు తిట్టాలా, ఇది చేసుకోవాలా, ఏమీ లేదు. అంత శోకంగా ఉన్నది. ఏంది రాజ్యం ఈ ప్రకారం శోకంగా ఉన్నది? ఏమైంది ఏమైంది ఈ ప్రకారం ఏమి ఈ ప్రకారం ఏమైంది ఎట్లయింది ఏమైంది ఏమైంది అని చెప్పి బయలుదేరుతున్నాడు. లోపల పోయాడు. మొదట దశరథ చక్రవర్తి ఉండే ప్యాలెస్ అక్కడ పోయాడు. ఆయన కనిపించలేక ఆడ కనిపించలే ఏంది ఇక్కడ ఎవ్వరు ఒక్క మాట కూడా చెప్పాల, ఏమి ఇక్కడ కనిపించలేదని చెప్పి అక్కడి నుంచి నేరుగా ఎక్కడ పోయాడంటే రాముడి దగ్గర పోయాడు. రాముడి ప్యాలెస్కి పోతే రాముడు కనిపించలే, ఈయన కనిపించలేదు ఈయన కనిపించలేదు, ఏంది ఏదో ఏదో ఒక అబద్ధం జరిగి ఉండాలి, ఏమైపోయింది తర్వాలేదని చెప్పి నేరుగా కైకేయి ఈయన తల్లి తల్లి దగ్గర పోయి అంటే తల్లి ఎంటికలు ఇడ తీసుకొని అట్టయితే ఎంటికలు ఇద్దరు తీసుకొని ఈ ఆ ప్రకారం ఉండకూడదంట. ఇప్పుడు దానికి ఎంతనో షాపులు అంతా ఉండదు, ఎట్లా తీసుకోవాలా ఒకటి లైన్ లైన్గా వస్తుంది అది అడిగిన తర్వాత స్వామి మీరు ఎట్లా చేయబడింది అని తర్వాత అడిగిన తర్వాత చూచి వాళ్ళు చెప్తారు ఇట్లయితే లైన్ లైన్లో పెట్టుకోవాలంట దానికి కొన్ని కొన్ని ఇదంతా ఉంటుందంట అది చిన్న డబ్బాలు పెట్టుకుంటారంట అది అట్ట చూస్తే ఆ ప్రకారం అవుతుందంట. అది కాకుండా శూర్పణ ఎట్ట ఎర్రగా అయిపోయింది ఆ ప్రకారం చేసుకుంటారు. మీరు శూర్పణకి అట్టయితే శూర్పణ ఇంటి ఉండాలని అర్థం ఆ ప్రకారం అంటే నలుపుగా ఉంటే బాగుంటుందంట ఎంటికలు అంటే నలుపుదా ఆమెకు ఎరుపుగా ఉంటుంది కదా ఎరుపుగా ఉంటే బాగుంటుందంటే ఆ ప్రకారం చేసుకుంటారు కదా ఆ ప్రకారం పూర్తిగా ఎడ తీసుకున్నప్పుడు ఉంటే ఏదో అబద్ధం జరిగి ఉండదు ఏదో జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అట్లా పండుకుంటుంది ఆ ముఖం కైకి అట్లా పండుకుంటుంది అది ఎట్లా పండుకుంటే ముఖం చెడిపేసి పడు మొక్కలో లేదు ఆ ప్రకారం ఎందుకు ఇట్లా పండుకుంటుంది ఏమైంది ఏమైంది అని చెప్పి చూస్తే ఇట్లా చెప్పి చూస్తే దశరథ చక్రవర్తి చనిపోయి ఉంటాడు. ఏమైంది నా తండ్రికి ఏమైంది నా తండ్రికి అడుగుతున్నాడు. అడుగుతున్నప్పుడు అప్పుడు ఏం చెప్పాలా తల్లి? ఏ భరత నీ తండ్రి పోయాడు నీ తండ్రి పోయాడు ఇట్లా ఏడుకోవాలి కదా ఏడుచుకోవాలి కదా ఏ భరత అందరూ పోయేదావి నీ తండ్రి పోయాడు అందరు ఎక్కడికి పోతారా నీ తండ్రి పోయాడు ఎవరు ఎప్పుడో ఒక ప్రాణం పోతుంది కదా ఆ ప్రకారం నీ ప్రకారం నీ తండ్రికి పోయింది. ఈ ప్రకారం భార్య చెప్పద్ద ముగ్గురు భార్యది ఒక భార్య కదా భార్య చెప్పదంటే ఈమెకి ఇప్పుడు రాజ్య పరిపాలన ప్రధానం అయిపోయింది. భరతుడు రాజ్య పరిపాలన చేయాలని చెప్పి ఆడను ఓ నా తండ్రి పోయాడా తండ్రి పోయాడా అని పండుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నా ఉన్నప్పుడు ఓ ఎందుకు ఏడుస్తున్నావు భరత
రాజు కదా పట్టాభిషేకం నన్ను రాజుంటవే నే ఎక్కడ రాజు అని చెప్పి తండ్రి పోయాడని చెప్పి ఆ తండ్రి పోయిన ఆ వ్యసనంలో పూర్తిగా అంత మాత్రం ఏడ్చుకున్న ఉన్నప్పుడు లేచేశాడు. లేచి కూర్చుని ఎవరిని రాజు అని చెప్తున్నావు తల్లి, ఎవరు రాజు? నువ్వే రాజు, నువ్వుదా రాజు, నీకు నేను తీసి పెట్టినాను దశరథ చక్రవర్తిని, నేను తీసి పెట్టేశాను నీకు, నువ్వుదా రాజ్య పరిమిత, నువ్వే రాజు. వాళ్ళని 14 సంవత్సరాలు వాళ్ళు అడిగి పోయారు, అందువల్ల నువ్వే రాజు అని చెప్పి చెప్పేశాడు. అప్పుడు ఏంది ఈ ప్రకారం జరుగుతుంది, ఏం జరుగుతుంది, నేను ఎక్కడ రాజు, నేను రాజా, తల్లి నా తల్లి, రావడం ఉన్నప్పుడు నేను రాజా, రావడు ఎందుకోసం అడవికి పోయాడు, నా తండ్రి ఎందుకోసం చచ్చిపోయాడు, ఒక్కొక్కటిని కొట్టుకొని కొట్టుకొని గడుస్తున్నాడు. అయితే దీంట్లో మన పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే తండ్రి చచ్చిపోయిన వ్యసనం కూడా ఎక్కువ లేదంట. రాజువుని చెప్పిన తర్వాత నిండా ఎక్కువైన దుఃఖం వచ్చింది. రాజుని చెప్తే ఆనందం వచ్చినా దుఃఖం వస్తుంది, దుఃఖం వచ్చింది. ఎందువల్లంటే తండ్రి చచ్చిపోయేదనేది శరీరం ద్వారా, రాజు అని చెప్పేది ఆత్మ ద్వారా. ఆత్మకు దుఃఖం వస్తేదే ఎక్కువ, శరీరానికి దుఃఖం వస్తే ఎక్కువ లేదు. ఆత్మకు దుఃఖం వస్తుందా? జ్ఞానమయం ఆనందమయం చెప్తారు కదా, జ్ఞానం పూర్తిగా ఉండదు, ఆనందం పూర్తిగా ఉండదు. అట్టది ఆత్మకు దుఃఖం వస్తుందంటే శరీర ద్వారా వస్తుంది, ఏ తీసుకున్న శరీరం ద్వారా దొరుకుతుంది. ఎట్టంటే అట్ ఆత్మ దుఃఖం అంటే ఏంది, ఆత్మ స్వరూపం ఏమి, శేషత్వం పారతత్వం. ఇంత కథ వినేసాం కదా, కొంచెం తత్వార్థాలు వింటాం. కథనే పోతా ఉంటే అనగా కథ బాగా బాగుంటుంది స్వామి, తత్వార్థం వచ్చినప్పుడు కొంచెం అట హావలిపోస్తూ ఉంటుంది, కొంచెం నిద్రపోతే బాగుంటుంది అనుకుంటాను. తత్వార్థాలు ఉంటేదా మనకి స్థిరమైన ఒక బుద్ధి వస్తుంది. స్థిరమైన బుద్ధి వచ్చేసింది అనుకోండి ఏమవుతుందంటే మనకి, ఓ రాముడు తప్ప వేడి దేవుడు లేదు, ఆత్మానం మానుషం మన్యే ధామం దశరథాత్మదని చెప్పిన మారిగా ఆమెకు ఆపద మధుగత్తారం తాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాంజకం అని చెప్పి ఆ ప్రకారం ఆ రాముడే మనకు ఆడుకునే వాడికి వచ్చింది కదా. అందులో తత్వార్థం పూర్తిగా తెలుసుకోవడం. ఇప్పుడు శేషత్వ భారత అంటే ఆత్మస్వరూపం. అప్పుడు ఆత్మస్వరూపం పోయేది ప్రధానమా శరీరం పోయేది ప్రధానం అంటే, ఈ శరీరం పోయిందంటే ఇంకో శరీరం వచ్చేస్తుంది. శేషత్వ భారతం తెలిపోయిందంటే ఆత్మ అనే పోయింది. ఆత్మ నాశం అవదు, అయితే ఉంటుంది, ఉండి ఉన్నట్టు లేదు. కొన్ని మరి ఎట్లా ఉండాలి సార్, ఉండాను ఏడుస్తారు కదా, అట్లయితే ఉన్నట్టు లేదు అని అర్థం. అదే మరి కదా ఆత్మ శేషత్వ భారతం తెలిపోయిందంటే, ఇప్పుడు రాజును చెప్పేశారు కదా, ఏ భరత మూదా రాజు అని చెప్పిన తర్వాత అప్పుడు స్వాతంత్ర్యం వచ్చేసింది. రాజుంటేనే స్వతంత్రుడు అని వస్తుంది కదా, స్వాతంత్ర్యం వచ్చేస్తే ఏమవుద్ది, శేషత్వం పారతంత్రం పోతుంది. మనకి స్వతంత్రుడు ఒక స్వభావం వచ్చేసిందనే శేషత్వ భారతం పూర్తిగా బయటపోతుంది. శేషత్వ భారతం పూర్తి అంటే మనకు స్వరూపమే పోయింది, అట్టయితే మన ఆత్మ లక్షణం పోయింది. ఆత్మ లక్షణం పోయిందంటే ఏమవుతుందంటే, నేను నేను కాదు, నేను లేనే కదా. ఆళ్వారు తెలివేశారు చెప్తున్నారు, అందునా పిరందినే పిరందపిన్ నరందిని అసన్నేవే సభవతి అసద్బ్రహ్మేది వేదచే అస్థిబ్రహ్మేది చేత్ వేద సంతమైన సతోతి. అట్లయితే ఏమంటే భగవంతుడు అంటే మనకి శేషత్వ పారతంత్రం పోయిందంటే భగవంతుడు ఉండాలని ఒప్పుకోము. భగవంతుడు ఉండాలని ఒప్పుకుంటేదా నేను ఉండాలని అర్థం, లేదంటే నేను అసత్తుని అర్థం. అసత్తు లాగంటే అసత్తు అంటే ఏమర్థం, నేను లేదని అర్థం, అసత్తు అయిపోతాను. అసన్నేవ సభవతి అసద్బ్రహ్మేది వేదశేత్ అస్థిబ్రహ్మేది చేత్ వేద సంతమేనం తథో వితురుతి అని చెప్తారు కదా. ఆ ప్రకారం ఈ ప్రకారం చేస్తున్నావే ఎందుకు చేసి అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు భరత, కైకే చెప్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు భరత, ఏడబాక ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవలసిన పనియే లేదు. నీకు రాజ్యం ఉండేదంటే నువ్వు తల్లియాను, నువ్వు తల్లియాను, నువ్వు తల్లియే కాదు, ఈ ప్రకారం చేస్తున్నావే అని చెప్పి ఆ కంచె ఇడ తీసుకొని నేగా బయట వచ్చేసాడు. వశిష్ఠుడి దగ్గర, వశిష్ఠాచారి దగ్గర వచ్చి, వశిష్ఠాచారి నువ్వు ఎందుకోసం ఈ ప్రకారం జరిగింది, దాని ఎందుకోసం జరిగింది, ఏం జరిగింది, సమాధానం చేయాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, ఏ భరత నువ్వు రాజ్య పరిపాలన చేయాలా, పట్టాభిషేకం చేసుకుంటావు, ఏంది నాకు తెలవలేదే, నువ్వు మాట్లాడుతున్నావా, అవును ఎక్కడైనా వినబడిండవా, పెద్దోడు ఉన్నప్పుడు చిన్నోడికి పట్టాభిషేకం చేసేదనేది ఎక్కడన్నా వినబడిండవా,
వశిష్ఠాచార్య నీకు తెలవద, నువ్వు పెద్దగా గొప్పగా ఎంత మహనీయుడు నిన్ను గురించి గొప్పగా లోకల్లో చెప్పుకుంటారో నీకు ఇది కూడా తెలవద, నువ్వేం ఇట్లా ఉండవు, నిన్ను పోయి నా తండ్రి నిన్ను మంత్రిగా పెట్టుకున్నాడే చెప్పు భరత చెప్పు, ఇదే తీసుకోవాల్సిందే నేను, ఎందుకంటే ఈ వంశానికి పూర్తిగా నేనే మంత్రిగా ఉన్నాను కదా, నువ్వు తిట్టాల్సింది తీసుకోవాల్సిందే, అయినా కూడా రాజ్యంలో రాజు లేకుండా ఉండకూడదు, అందరూ రాజుకి పట్టం తీసుకో పట్టాభిషేకం చేసుకున్నారు, నేను చేసుకొని కొంచెం చేసుకోను, అప్పుడు ఏం చేయాలనుకుంటావు, వెంటనే బయలుదేరతాను, బయలుదేరి నేరుగా రాముడు ఎక్కడ పోయినాడో అక్కడ పోతా, అడవికి పోతాను, ఆ రాముడిని తీసుకొచ్చి పెట్టేసి ఆ రాముడికి దా పట్టాభిషేకం, కానీ అతనిదా రాజుడు, కానీ నేను రాజు కాదు, నేను రాజు కానే కాదు, ఎవరు రాజు, రాముడే, నువ్వేడు రాముడికి కైంకర్యం చేసే కింకరుడు, కింకరుడు అంటే ఏమంటే దాసుడు అంట, నేను రాముడికి కైంకర్యం చేసే దాసుడు, అట్లాంటి దాసుడు నేనే కానీ నేను రాజు కాదు, రాజు ఎవరంటే రాముడే, వేరే ఎవరు రాముడు, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి రథ గద దురద భథాది ఎవరెవరు ఉన్నారో అందరినీ తీసుకున్నాడు. బయలుదేరేటప్పుడు మనం ఎవరన్నా పోవాలంటే అంటే అందరినీ ఇంట్లో అన్ని తెలుసుకుపోతామా, లేదే రాజ్యంలో ఉండే పశువు ఏమి ఆవు ఏమి పాము ఏమి ఏదేది కోడి ఏమి ఏదేది ఏమి అన్నిటినీ తీసుకునేసాడు, ఏనుగులు గుర్రాలు అది తల్లి మూడు తల్లి కైకేయి సుమిత్ర కౌశల్య అందరినీ తీసుకుని ఎన్ని మంత్రులు అందరినీ తీసుకుని ఇంకా రాజ్యంలో ఎవరే లేదు అందరినీ తీసుకొని బయలుదేరేశాడు. చుట్టమల్లా పిద్దడ తొలగాన మనైందవని కులశేఖరరావు చెప్పినట్టు ఆ పక్కన బయలుదేరేశాడు, ఎట్లయినా తీసుకురావాలా ఎట్లనే సుమన్ పక్కన ఎవరు ఎవరున్నారు తమ్ముడు ఉన్నాడు కదా శత్రుఘ్నుడు ఉన్నాడు కదా ఆ శత్రుఘ్నుడు తీసుకున్నాడు. అప్పుడు బయలుదేరేటప్పుడు శత్రుఘ్నుడు జర మాట్లాడతాడు భరతుడు, భరత శత్రుఘ్న రాముడు అడవికి పోయిన దానికి ఎవరు కారణం, ఎవరు ప్రధానం, రాముడిని ఎవరు అడుగుని పంపించింది, ఎవరు పంపించింది అని చెప్పి ఆలోచించి కొంచెం కూర్చో మన ఇది మాట్లాడతాం అని చెప్పి నా మంత్రరాజ అప్పుడుదా ఈ శ్లోకం, నా మంత్రరాజ మంత్ర అంటే భూమి అని పేరు, ఈ మంత్రరా ప్రధానం, ఈ మంత్రం ఎవరు తెలుసా, నిన్నే చెప్పాను ఎవరు తెలుసా, మాకు తెలుసుకోవాల్సిన పనే లేదు, మనకి ఆడవారి గురించి తెలుసుకోవచ్చు, ఆడచారుల గురించి తెలుసుకోవచ్చు, మన ఆచారం గురించి తెలుసుకోవచ్చు, పెరమాళ్ళ గురించి తెలుసుకోవచ్చు, అయితే కథలు తెలుసుకోవాల్సింది కదా మంత్రం ఎవరుంటే, కైకేయి ఆ కేకేయి దేశం నుంచి వచ్చేటప్పుడు శ్రీధనంగా పంపించింది. ఆ కాలంలో ఒక ఆమెను పెళ్లి చేసి పంపించాలంటే పక్కనే పనిచేసేదానికి ఒక ఆమెను పంపించాలంట ఆ కాలంలో. ఆ ప్రకారం ఆ దేశాన్ని చూసినప్పుడు ఈమెకి పని మనిషిగా ఎవరికి ఈ కైకేయికి పని మనిషిగా అక్కడి పంపించింది. పంపించిన తర్వాత దానికి గూనీని పేరు, కూనేవిది మానే నోక్కి మడవానై మార్బిల్ కొండాయి మాధవ కూనేసిదయ ఉండేవి నిరత్తిల్ తెరిత్తాయి గోవింద అని పేరు. అట్టయితే మార్బిల్ కొండాయి మాధవ కూనేసిదే ఉండేవి, చిన్నప్పుడు రాముడు కృష్ణలీల వినబడినారు కదా, రామలీల వినబడినారా స్వామి, రాముడు చిన్నప్పుడు ఏదైనా చేశాడా, చేసి ఒకటి చేసినాడు, కృష్ణుడు ఎన్ని చేశాడో కృష్ణుడికి రాముడికి ఏం తేడా తెలుసా, కొన్ని పిల్లలంతా బయట పోయి ఆడుతూ ఉంటారు, రోజు ఆడుతూ ఉంటారు, ఒక్క దెబ్బ తగలదు, అట్నే చక్కగా ఎట్ట పోయారో ఆ ప్రకారం ఆయన చేసిన షర్ట్తో కూడా అట్నే వచ్చేస్తారు, వచ్చి కూర్చొని అమ్మా అన్నం పెట్టి ఉంటారు, కొన్ని పిల్లల బయటే పోరు, ఆ రోజు భయుడు కాలు ఇరగొట్టుకొని అయ్యో అయిపోయింది ఏం చేయాలా ఎట్ట చేయాలని చెప్పి వస్తున్నాడు. ఆ లెక్కందా ఎవరు రాముడు, రోజు పోయి ఇరగొట్టుకోడు వచ్చేటువంటి ఎవరు కృష్ణుడు, ఇతని కృష్ణలీల రామలీల, ఇతను రామలీల అని చెప్తుంది, ఏం రామలీల అంటే ఒక్కే ఒక లీల, చిన్నప్పుడు 5 సంవత్సరాలు అప్పుడుదా ఈ సారంగం పెట్టుకొని అభ్యాసం చేస్తున్నాడు, చేస్తూ ఉన్నప్పుడు ఈ గూని పైక ఆ మెంది మీద అట్లా నిలబడి ఉండదు, వెనకాల ఈపు ఉంటుంది కదా, ఆ ఈపు ఎట్లా ఉంటుందంటే కొంచెం వెనకాల గూన్ అంటే ఈ ప్రకారం ఇంత వాసి ఉంటుంది, వెనకాల ఎమ్మిక ఉంటుంది కదా ఆ ఎమిక పైకి ఇట్లా వాసిపోయి ఉంటుంది, దానిదో గూనీని పేరు, కూని ఉంటారు దానిదో కూనీని పేరు, దానికి మంత్రాన్ని పేరు పెడతారు, మంత్రాన్ని దానికి పేరు, ఆ కూని ఉండేదాని వల్ల అది ఇట్లా పొడిస్తే రగొడబోద్ది అలా బయట వస్తుంది, పొడిస్తే రగొడబోద్ది వల్ల బయట వస్తుంది, ఆ కొంచెం కొన్ని మందికి వాస్తే అలాగ ఉంటుంది కదా, ఈయన ఏం చేశాడంటే ఈయన ఈ చిన్న ఈ సారంగం ఉంటుంది కదా ఆ సారంగం తీసుకుని ఆ విల్లు తీసుకుని అమ్మ తీసుకొని దాంట్లో మట్టి ఆ మట్టి ఉంట చేసుకొని దాని మధ్యలో పెట్టి ఆ సారంగం పెట్టి అక్కడ వదిలేదు,
వదిలిన తర్వాత ఆ గూని ఎనకాల ఈపుల కొంచెం గూనిగా అట్టని వాసిపోయింటుంది కదా, దాని లోపల దీని లోపల పడుతుంట. పడిన తర్వాత అది అట్ట లోపల పోతుంట, లోపల పోయి మళ్ళీ బయట వస్తుందట. అది చూసే దీనికి ఆనందంగా, ఇది రామలీల, ఆనందంగా ఉంటాడు. చేయి చెప్పుకొని ఓ ఎంత బాగుంటుంది ఎంత బాగుంటుంది, రామలీల కృష్ణలీల కాదు స్వామి, ఇది వినపడింది లేదని, ఇది శ్రీరామాయణంలో ఉండదు, బాలకాండ ఉండదు, నా రామలీల ఇవ్వచ్చారు. అప్పుడు తలిచిందంట ఆ భూమి. ఓ మనం ఇప్పుడు సీరియల్ అంతా చూస్తాం కదా, అదంతా అప్పుడే ఉండదు, మనం కొత్తగా చూడాల్సింది ఉండదు. సీరియల్ ఏమొస్తుంది, ఓ ఇట్ట చేసావా, 10 సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే అది గుర్తు పెట్టుకొని చేస్తారు చూడండి. ఆ ప్రకారం ఇది ఏమైందంటే, ఇప్పుడు 5 సంవత్సరాలు ఆ బండ్ల 20 సంవత్సరాలు దాన్ని పెట్టుకుంది అంటే గుర్తు పెట్టుకొని అప్పుడు పగ తీసుకుంటుంది. ఓ ఆ రోజు నాకు ఈపుల ఈపుగా చేసావే, ఇప్పుడు నీకు రాజ్య పరిపాలన లేకుండా, రాజులు లేకుండా, పట్టాభిషేకం లేకుండా చేస్తాను చూడని చెప్పి నేరుగా పైకి పోయింది. పైకి పోయి చూస్తే అంత కోలాహలంగా ఉండదు, చాలా వైభవం ఆ రాజ్యమే, చాలా వైభవం. రామరాజ్యం 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 రాబోతుంది, ఇంతకుముందు దశరథ చక్రవర్తి ఆలేడు, ఇంక రావడు రాముడు 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 అని చెప్పి ప్రతి ఒక్కరు అంత ఆనందంగా ఉన్నారు. చూసిన తర్వాత ఇంకా ఆమె కళ్ళు పోయింది, ఇట్లా ఉండాడే ఎట్లయినా నిలపాల. నేరుగా వచ్చేది, నేరుగా ఇక్కడ కైకేయి అంతఃపురానికి వచ్చింది. ఏ కైకేయి ఎంత ఉంది, ఏ కైకేయి ఈ ప్రకారం రాముడికి పట్టాభిషేకం ఉంటేనే ఏమో గమ్మగా ఉంటావు అని. అప్పుడు ఏం చెప్పాలి కైకేయి, అవును నా కొడుకు పట్టాభిషేకం, ఇంత ఆనందం, చాలా ఆనందం, నేను అది చెప్పలేదు, రాముడికి పట్టాభిషేకం చెప్పాను అని గురి చెప్తుంది. అదే నేను చెప్తున్నాను, నా కొడుకు పట్టాభిషేకం ఉంటుంది. కైకేయి రాముడికి పట్టాభిషేకం చెప్తున్నాను, నీ ఏంది నీ కొడుకు పట్టాభిషేకం చెప్తున్నావే అని చెప్పి గూని మళ్ళీ చెప్తుంది. మళ్ళీ చెప్తుంది, ఎవరు చెప్తుంది గూని, కైకేయి అవును నా కొడుకు పట్టాభిషేకం, నా కొడుకే కదా రాముడు అని చెప్పింది. అట్టయితే ఎప్పుడు ఎట్లా సమయం మారింది, రాముడు అనేది నా కొడుకు అనే అభిప్రాయం పూర్తిగా ఉండదంటే కొన్ని మందిని చెప్తాను, గూనిలాగా చేసేసిపోయిందండి, జగడాలు పెట్టేసిపోయాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్తారు అండి, గూని ఎట్ట చేసిందో అదే ప్రకారం చేసిపోయింది, మంత్రం ఎట్ట చేసిందో అదే ప్రకారం, అదే గూనికి అంత పవర్ అండి. అప్పుడు కలక్కియ మనత్తన నా కైకేయి వరం వేడు, ఆవిడ చెప్తున్నారు కులశేఖరరావు గారు. ఆ మనసుని ఏంటంటే దీన్ని ఏం చేస్తారు, కొంతమంది బ్రెయిన్ వాష్ ఉంటారు చూడండి, బ్రెయిన్ వాష్ చేస్తారంటే ఆ ప్రకారం కూర్చోబెట్టి ఏంటి నువ్వు ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం ఈ ప్రకారం అని చెప్పి అంటే ఈ దేవుడు దాసి, ఈ గోని ఎవరు దాసి, దాసిగా వచ్చింది. అందువల్ల ఈ ప్రకారం చెప్పిన కొంచెం ఆలోచిస్తుంది, అయినా కూడా నా రాముడు కదా, అతని పట్టాభిషేకం చేసి నాకు ఆనందమే కదా, మళ్ళీ తిప్పి చెప్తుంది, మళ్ళీ వదల బ్రెయిన్ వాష్ ఈ ప్రకారం టెర్రరిస్ట్ చేస్తారు. ఆ ప్రకారం ఇప్పుడు చేసేసింది, చేసిన తర్వాత కొద్ది కొద్దిగా మారిపోయింది. ఇప్పుడు నీ ఏం చేయాలంటావు అని మంత్రం జరిగితే, ఏం లేదు రాముడిని అడవికి పంపించేసాయి, ఇక్కడ ఉంటే బాగుండదు, సరే నేను పట్టాభిషేకం చేసుకుంటాను వీడికి భరతుడికి, రాముడు ఎందుకు అడిగి పోవాలంటే ఇక్కడ ఉంటే భరతుడికి పట్టాభిషేకం జరగదు, ఏంది నువ్వు ఇట్టంటావు, అంత నీ కొడుకు ఏమీ రాదు, నీకేమీ రాదు, నిన్ను మతించరు మతించరు, ఇప్పుడే కౌశల్య కదా కూర్చుంటుంది పక్కన, నువ్వు కూర్చుంటావా, దశరథ చక్రవర్తి పక్కన కూర్చునేది కౌశల్య కదా, ప్రధాన మహిషీవులు వాళ్ళ కూర్చోవాలా, అటువంటి కౌశల్య కూర్చుంటుంది కదా. అదే ప్రకారం రేపు నువ్వు కూర్చోవాలంటే నీకు ఏం దొరకదు, అందువల్ల భరతుడు పట్టాభిషేకం తీసుకున్నావంటే హాయిగా ఉండొచ్చు, తీసుకో తీసుకొని ఈ ప్రకారం బ్రెయిన్ వాష్ చేసి మార్చేసింది. మార్చేసిన తర్వాత అప్పుడు ఏమైపోయింది, సరే ఒప్పుకునే సరే అనిపింది. ఇప్పుడు మంత్రద ప్రధాన కారణం కర్త, రాముడు దేనికి అడవికి పోయేదానికి మంత్ర ప్రధాన కర్త అని చెప్పి తీర్మానం చేసాడు భరతుడు. అప్పుడు మంత్రద అని చెప్పాడు, మళ్ళీ కొంచెం ఆలోచించాడు, కాదు మంత్ర ఎవరు, గూని ఎవరు, సామాన్య ఒక పని మనిషి, దాసి, దాసికి బుద్ధి ఉంటుందా, దానికి బుద్ధి లేదు కదా, దానికి ఇంత ఈ రామలీల అంతా వాడికి భరతుడికి తెలవదు, రాముడికే గుర్తులేదు, కొన్ని మధ్యలో యువత చేసిన రాముడికి గుర్తులేదు, అది గుర్తు పెట్టుకొని పగ తీసుకుంటుంది. అయితే మంత్ర ఏది, దాసి కదా, దాని బుద్ధి ఇట్టే కదా ఉంటుంది, అందువల్ల ఏం చేసింది, ఏదో రాముడి మీద ఏదో కోపం వల్ల చేసేసింది. మన తల్లికి బుద్ధి ఉండాలి కదా, అట్టయితే రాముడు అడవికి పోయేదానికి నాకు రాజ్య పరిపాలన తీసిపెట్టింది కా రీజన్ ఎవరంటే కైకేయిద, కైకేయిద తప్పు చేసింది, అట్టయితే ఏమి, కైకేయిద ప్రధానం.
రాముడు అడవికి వచ్చిన ఎవరు తప్పు కైకేయి చేసిన తప్పు అని చెప్పేసి అంటే కైకేయి ఏం చెప్పిండాల ఏంది మంత్రాలు ఏం చెప్తున్నావు నా కొడుకే కదా రాముడు రాజ్య పరిపాలన చేసినా ఏమి లక్ష్మణుడు రాజ్య పరిపాలన చేసినా ఏమి సత్యకుడు రాజ్య పరిపాలన చేసినా ఏమి అందరు నా కొడుకులే కదా అట్లా ఉన్నప్పుడు నువ్వు ఏం చెప్తున్నావు ఓ నువ్వు పరిమించుగా వచ్చావు దాసిగా వచ్చావు 180 వేది ప్రకారం చేస్తున్నావు ఆ ప్రకారం మాట్లాడి ఉండాలి కదా మాట్లాడకుండా ఏం చేసింది అట్లా తలక ఆడిపిచ్చేసి చేసింది తప్పు కైకేయికి మీద అని చెప్పి తీర్మానం చేశాడు కొంచెం ఆలోచించు ఎలా తప్పు చెప్తావు ఏ తల్లికైనా ఆ కొడుకు బాగుపడాలను బాగుపడకూడదు అట్టే పోవాల ఏదైనా అనుకుంటుంది ఏ తల్లి అనుకోదు ఏ తల్లి అనుకోదు అప్పుడు ఏం చేసింది కొడుక్కి ఏం కావాలా ఎట్లా చేయాలా ఏం చేయాలా ఎట్లా చేయాలా అని చెప్పి అనుకుంటుంది కదా అదే ప్రకారం తల్లి చేసింది కమాల అట్టితే ఈ కైకేయి నా మీద ఉండే ప్రేమ నా మీద ఉండే ప్రేమ పూర్తిగా ఈ ప్రేమ వల్ల ఏం చేసింది సుమిత్రకి ఈ స్వభావం లేదు కౌశల్యకి ఈ స్వభావం లేదు కైకేయి కూడా ఈ స్వభావం లేదు మా మొదట్లో చెప్పిన స్వభావం లేని ముగ్గురు అందరూ రఘువంశం ఇష్వాకు కులం అంటే చాలా గొప్పైన కులం ఆ కులంలో ఒక్క తప్పు కూడా కనిపించదు ఈరోజు మనుశాస్త్రం చెప్తున్నామంటే ఆ మనుధర్మ శాస్త్రం కూడా ఇష్వాకు కులం నుంచే వచ్చింది మనుది ఎవరుంటే బ్రహ్మ కొడుకుదా మను ఆ మను పారంపర్యంలో వచ్చినోడుదా స్వామి ఎవరు రాముడు హరిశ్చంద్రుడు అదే పరంపరదా రాముడికి ముందు హరిశ్చంద్రుడు మన హరిశ్చంద్ర చరిత్ర మనం చెప్తున్నామే హరిశ్చంద్రుడు ఎప్పుడంటే హరిశ్చంద్రుడు పుట్టిన తర్వాత రాముడే పుట్టాడు అయితే రాముడు పుట్టి 15 లక్షల సంవత్సరాల పైకి అవుతుంది ఉన్ని ఆ ప్రకారం ఏంటంటే కైకేయి ఈ ప్రకారం పుత్ర వాత్సల్యం పుత్రుడి మీద ఉండే వాత్సల్యం ఆ పుత్రుడు మీద వాత్సల్యం వల్ల చేసేసింది ఏంది ఇట్లా చేసింది ఎట్టయినా కానీ తండ్రికి పుత్రుడు బాగుండాలా కొడుకు బాగుండాలనుకుంటుంది కదా ఆ ప్రకారం చేసేసింది మళ్ళా సరే అట్లయితే తండ్రికి ఎక్కడ బుద్ధి పోయింది దశరథుడికి బుద్ధి ఉండాలి కదా ఏ నువ్వు నా భార్య నువ్వేం చెప్పేది నేనేం వినేది నువ్వేం చెప్ ఆ కాలం అయితే అడగతారు నువ్వేం చెప్పేది నేనేం వినేది లేదు 2 వరాలు తీసుకుంది వరాలు తీసుకున్నాను 2 వరాలు నేను అడిగినప్పుడు ఇవని చెప్పి చెప్పాను నిజమే ఈ వరాన్ని చెప్పేవా రాముడు అడవికి పోవాలా రా భరతుడికి రాజ్య పట్టాభం చేయాలి అట్టని చెప్పేవా చెప్పలేదే 2 వరం కోరుకున్నావో నాది ఇస్తా అని చెప్పాను అంతేగాని ఏదైనా కోరుకో నువ్వు ఇది ఇవ్వాల్సిన పని లేదు రెండోది నేను ఇప్పుడు ఇవ్వను ఎందుకోసం ఇవ్వాలా నేను ఇవ్వను నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి ఈ మాట చెబుతున్నది నా రాజ్యం ఉన్నప్పుడు రాముడిదా రాజ్య పరిపాలన చేయాల అందువల్ల రాముడు రాజ్య పరిపాలన చేయాలంటే వేరేదన్నా నువ్వు కోరుకో ఇది నేను కోరుకుంటే నేను ఇవ్వను నువ్వు చెప్పేది లేదంటే గమగో ఈ ప్రకారం ధర్మేషి ఉండొచ్చు కదా ఎందుకోసం చేసాడు దశరథ చక్రవర్తి దశరథుని మీద తప్పు అతను రాజు కదా అతను నియమనం చేశాడంటే ఏం నియమనం చేశాడంటే కైకేయి నీకు నేను ఇవ్వను ఇది నా రాజ్యం నా రాముడుదా ఏంటంటే రెండోది పెద్దోడికి తన రాజ్య పరిపాలన ధర్మశాస్త్రం అందరూ చెప్తుంది అందువల్ల నీ పెద్దోడిగా ఇస్తున్నాయి కానీ నీకు ఇవ్వను రెండోది రాముడు అడవికి పోవాల్సిన పని లేదు ఎందుకోసం పోవాలా పోవాల్సిన పని లేదు ఇవ్వను అని చెప్పి ఈ మాట చెప్పిండొచ్చు కదా అట్టయితే రాజు మీద దశరథ చక్రవర్తి మీద తప్పు అని చెప్పి డిసైడ్ చేసేసాడు డిసైడ్ చేసింది అట్టయితేమే రాముడు అడవికి పోయేదానికి ఎవరు కర్త దశరథుడు అని చెప్పాడు మళ్ళీ ఆలోచన చేశాడు ఇన్ని ఆలోచన వస్తుంది మళ్ళీ ఆలోచన చేశాడు లేదే దశరథ చక్రవర్తి కాదు ఎందువల్లంటే ఇష్వాకు కులంలో ఒక పెద్ద ఒక వైభవం ఉండదు ఏ వైభవం అంటే ఇచ్చిన మాటని వాళ్ళకి ప్రాణం పోయినా కూడా ఆ మాటదా వాళ్ళకి ప్రధాన ఇష్వ మనకంటే అట్ట కాదు అవును అప్పుడు చెప్పానుయా ఇప్పుడు ఏమి ఇప్పుడు మళ్ళీ చెప్పాను ఒప్పుకొని ఒప్పుకోరు నేను చెప్పనలేదంటారు చెప్పనలేదంటే దానికి రికార్డింగ్ చేస్తే చూపించాల చెప్పేవాళ్ళు దాన్ని చెప్పి అయితే చెప్పాను ఇప్పుడు ఏమి ఇప్పుడు ఇప్పుడు నేను ఇవ్వను అని చెప్తే కదా అయితే ఇష్వాకు కులం అట్ట కాదు మాట ఒక్క మాట చెప్పారంటే ఆ మాట ప్రకారం నిలిపేంత ఇష్వాకులు ఏమిటి వాళ్ళకి ప్రాణమే పోతుంది వాళ్ళకి ప్రాణం పోయిందే అయితే మాట ఇచ్చిన తర్వాత ప్రాణం పోయింది అనుకోండి అది ఉత్తర వాత్సల్యం వల్ల ఆ ప్రాణం పోయింది అందువల్ల వాళ్ళకి మాట ఎట్లా చెప్తే ఆ మాట ప్రకారం ఉండాలి కదా మాట ఏమిటి ఇప్పుడు ఎప్పుడు ఇష్వాకు నుంచి ఇంతవరకు వస్తుంది ఎన్నో తలమరాలు వస్తుంది
आलमराजुनोट मारे अच्छे नाराज्यम वर्वाद मारपये एंत अपगौरव वे अंदव अदी अंदव आट नि कदा निबे इच्छे कावाल कदा अंदव दशरथ मेड तप ले दशरथे सत्यवंत चट प्रकार उ अंदव इच्छेसो आते योग तपु रावण तपूम कड़ रावण अड़वी की पोद तपे रावणी पड़ती आवेपाला तंडी दें रावण अड़वी पड़े नो नये ने तपा नि जैल वैसे कंसुड़ा अत जैल वैसे कदा वसुदेव जैल राज्य वसुदेवड़ी वसुदेव राज्य उठा अद वसुदेव जैल वैसे कदा अदे प्रकार नुवे राज्य राज्य परपाल नी ले नी अड़ी पो नुपेद अदंत का विन नावे नि जैल वेयक इकटा लेदा नि जैल वेस्ता राज्य परपाल अट एवर चपिंला रावण चपिटा कदा रावण चपले कदा इपड़ रावण चपले तप पूर्ति रावण मीदने इंकेवर मीद ले आलोचे आलोचे स्वामी रावण मीद तपड़ अवतारमें दे पितृ परपाल वाक्यम को रावण अवतार तलद्रुनारो आ प्रकार जरूक रावण अवतार रावणे एटे कृष्णुड़ी ले అయితే కృష్ణుడి లేదంటే కూడా ఇప్పుడు తల్లిదండ్రి చెప్పింది చేసింది కృష్ణుడా తల్లిదండ్రి చెప్పింది చేసింది రాముడా అంటే ఇద్దరికి పోట పోటి పెట్టుకుంటాం దా పోటిలు ఎవరు జయిస్తారంటే రాముడు దనే జయిస్తారు తల్లిదండ్రి చెప్పింది బాగా విన్నారంటే లేదని చెప్పేశారు మన పెద్దోళ్ళు కృష్ణుడు అన్నాడు అతను ఎక్కడండి తల్లిదండ్రి లేదండి అతను పుట్టిన వెంట నేరు అక్కడ పోయాడు ఎక్కడికి పోయాడు గోకులానికి పోయాడు అక్కడ 10 సంవత్సరాలు ఉన్నాడు మళ్ళీ ఇక్కడ వచ్చేసాడు అంటే మీ రాముడు ఎప్పుడు ఉన్నాడు తల్లిదండ్రుల మాట 25 సంవత్సరాలు పెళ్ళైనప్పుడు 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు అయిపోయింది 25 సంవత్సరాలకి మీ రాముడు ఓ తండ్రి అడవికి పోని చెప్తే విన్నాడు మా కృష్ణుడు ఎప్పుడు తెలుసా విన్నాడు పుట్టినప్పుడే పుట్టిన తర్వాత ఏ కృష్ణ నీ రూపం నీ పూర్తిగా తెలుసుకో శంఖ చక్ర కదా ఆగారంటి శంఖ చక్రంతో అవతారం చేశాడు అవతారం చేసి నువ్వు మూసుకో 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 ఇది ఉండు ఆడికి దుర్మార్గుడు కంసుడు ఉన్నాడు వద్దు నువ్వు మూసుకో అని చెప్పిన వెంటనే ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట పూర్తిగా విన్నాడు కదా అప్పుడు ఎక్కడ చెప్తుందంటే మేర రాబోతుంది పైకి రాబోతుంది ఒరిత్తి మగనాయ్ పిరంది ఓరిరవిల్ ఒరిత్తి మగనాయ్ ఒలిచ్చు వలర ఆ పాసులు పూర్తి అప్పుడు ఈ మళ్ళా చెప్తాను అప్పుడు పూర్తిగా చెప్తాను అప్పుడు వస్తుంది రావటైతే రాముడు తల్లిదండ్రుల మాట వినేదని కోసం ఉన్నాడు అందువల్ల రాముడు మీద తప్పు చెప్పనవది అంటే వాళ్ళు ఏం చెప్తారో వినాలి కదా అన్నాడు ఇప్పుడు అయిపోయింది ఎవరు మంత్ర తప్పులేదని అయిపోయింది దాని తర్వాత కైకేయి తప్పులేదని అయిపోయింది దాని తర్వాత దశరథుడు తప్పులేదని అయిపోయింది దాని తర్వాత రాముడు తప్పులేదని అప్పుడు అడివికి పోయేదానికి ఎవరు ఎవరు అడివికి పోయినది అప్పుడు చెప్తున్నాడు ఏ శత్రుఘ్న ఈ భరతుడిని ఒక పావి పుట్టేని కదా ఈ పావి పుట్టిందిదా రాముడు అడివికి పోయేదానికి కారణం భరతుడికి రాముడు అడివికి ఏదైనా సంబంధం ఉండదా ఇదిదా నానేదా నాయుడుగా నానేదా నాయుడుగా శబ్దం ఉండాలి చూడండి ఆ శబ్దం ఉండేది అంటే ఏ శబ్దం అంటే లేని తప్పుని చెప్పినా కూడా ఆ తప్పు ఉండాదని ఎవరు చెప్తున్నారు నాదే నేనే ఆ తప్పు చేశాను అని ఒప్పుకుంటాడు అప్పుడు భరతుడు ఏం చెప్పాడంటే ఈ పాపి పుట్టేను కదా భరతుడు అని ఒక పాపి చెప్తే అట్టనే శోకం ఉండదు మా పాపమేవ రఘునందనస్య నా పాపం అంటే భరతుడు అనే పాపి కాదు పాపియే భరతుడు అంటే భరతుడు వేరు పాపి వేరు అంటే భరతుడు పాపం చేశాడు అంటే భరతుడు వేరు పాపి వేరు అవుతుంది అప్ప పాపం అని వేసేసి పాపం ఇషి కొట్టు భరతుడు అట్రాయాల అంటే భరతుడు పాపం చేశాడు అంటే భరతుడు తనిగా ఉన్నాడు పాపం చేశాడు అంటే కొద్దిగా పాపం ఉంటుంది అట్లా కాదు పాపమే భరతుడు ఈ భరతుడు పాపం చేసిన దానివల్ల ఈ భరతుడు పుట్టిన దానివల్ల నేను పుట్టాను కదా శత్రుఘ్న
నే పుట్టిన కదా నే పుట్టిన దాని వల్లదా రాముడు అడవికి పోయాడు అందుకదా నిన్న చెప్పాను ఇది రామాయణం ఉండకూడదు భరతాయణం ఉండాలి దీనికి పేరు ఏం పెట్టుకోవాలంటే భరతుడి వైభవం చెప్పేదని కదా శ్రీరామాయణం అంత వైభవం భరతుడి వైభవం సామాన్యం కాదు అర్థం చెప్తాను నా మంత్రరాజ తదు మాధరస్య దోషో యజ్ఞ అర్ధంజన మత్ పాపమే మాత్ర నిమిత్తం ఆసీది అంటే నేను చేసిన పాపం నేను చేసిన పాపం కదా అట్లయితే నేను చేసిందంటేమే నేనే పాపం అట్లాంటి పాపంతా రాముడు అడవికి పోయాడు అట్లయితే ఇది ఎక్కడంటే ఈ ప్రకారం లేనేలేదు దీనికి దానికి సంబంధమే లేదు ఇది ఎట్లా తెలుస్తుందంటే దీనికి ఒక సమాధానం చెప్తాడు ఏం సమాధానం అంటే ఒక రాజు ఆ రాజు ఒక ఆయన చచ్చిపోయాడు ఎవరు చచ్చిపోయాడు అంటే ఏదో బేదారి పని చేస్తూ ఉన్నాడు అది సరిగా చేయలే చేయండి అక్కడ ఒక ఆయన పోయాడు ఆ గోడ అట్టే పడిపోయి ఆయన చచ్చిపోయాడు చచ్చిపోయిన దానివల్ల నేరుగా ఆయన ఆయన భార్య ఏం చేసింది తీసుకుపోయి రాజు దగ్గర చూపించింది నా భర్త చచ్చిపోయేప్పుడు ఈవిడ బేదారి పని చేసి గోడ సరిగా కట్టలే అందువల్ల కట్టని దానివల్ల చచ్చిపోయింది అని చెప్పేశాడు అట్టేదో రాజు ఏం చేశాడు తెలుసా పోయి ఆ బేదారి పని చేసి తీసుకురండి అతనే కదా సరిగా కట్టలేదు కదా గోడ పడిపోయింది కదా అందువల్ల చచ్చిపోయాడు అతను తీసుకురా అతను దా తప్పు చేసేవాడు అతను తీసుకొచ్చి అది నిలబెట్టాడు నిలబడి ఎందుకు అలాగే చేసావు గోడ పడినట్టు కట్టేవు ఇది చచ్చిపోయింది నీకు శిక్ష ఇస్తాను ఉరి శిక్ష నీకే లేదు రాజు నాకు తప్పు కాదు నేను బాగానే కట్టాను నా బురద ఆకాల బురదతను కడతారు కదా బురదలో నీళ్ళు ఎక్కువ పడిపోయింది నీళ్ళు ఎక్కువ పడిన దానివల్ల ఏమైపోయిందంటే అది ఇంకా తేమగారం ఉంది అందువల్ల పడిపోయింది నా తప్పు కాదు బురద కల్పించింది దా చిత్తాలి ఆ కల్పించిన ఆమెద చాలా కల్పించింది ఆమెద తప్పు అని చెప్పేశాడు అటు ఆమె తీసుకురాడు ఇది బాగు చాలా చాలా తమాషగా ఉంటుంది ఆమె తీసుకురాడు ఆమె తీసుకొచ్చేసాడు తీసుకొచ్చి ఎందుకు వచ్చి నువ్వు బురదతో పూర్తిగా ఈ ప్రకారం కట్టేవి ఎందుకోసం ఈ ప్రకారం బురదగా ఇచ్చేసావు నీళ్లుగా ఇచ్చేసావు అంటే రాజు నేను నీళ్ళుగా చూపించింది రీసెంట్ నేను కాదు అది కుండ ఆ కుండ ఏంటంటే అది చిల్లి పడిపోయింది ఆ కుండ చిల్లి పడిపోయిన కుండగా ఉండిందా చిల్లి పడిపోయిన కుండగా ఉండింది దానివల్ల అది నీళ్ళు తీసుకు పోసే లోపల అన్ని నీళ్ళు పడిపోయింది అన్ని నీళ్ళు పడిపోయిన వెంటనే ఏమైపోయింది బురద ఎక్కువ నీళ్ళు అయిపోయింది అందువల్ల నేను తీసుకొచ్చాను కదా నా తప్పు కాదు కుండ తప్పు నిశ్చితి ఎవరు ఆ బేదార్ పని చేసే ఆ అమ్మాయి ఏం చెప్తే కుండ పని కుండ తప్పించింది అటు కుండ ఎవరు చేశాడు ఆ కుమారుని తీసుకున్నాడు కుండ చేసుకుని తీసుకొచ్చాడు నువ్వు ఎందుకు అలా చిల్లుగా ఉండే కుండ చేసేవారు స్వామి నేను జరిగేదా చేస్తూ ఉన్నాను నేను చేస్తా ఉన్నాను ఇట్లా కుండ ఇట్లా పడతా ఉన్నాను కుండ తిప్పి పడతా ఉంటారు కదా చక్రాలు చుట్టూ చుట్టూ పడతారు ఇట్లా పడతా ఉన్నాను పడతా ఉన్నప్పుడు ఒక ఆమె ఇట్లా ఇట్లా పోతా వస్తూ ఉంది దాన్ని చూస్తూ ఉన్నాను దీన్ని వదిలేసాను అప్పుడు ఇది చిల్లి పడిపోయింది అంటే ఆ తప్పులేదు ఆమె ఎందుకు పోయింది ఆ పోయిన దానివల్ల చిల్లిపోయింది అందువల్ల ఆమెదా తప్పున్నాడు అటు ఆమెను తీసుకురాడు ఆమెను తీసుకొచ్చి అడుగుతున్నాడు ఏమైంది ఇందుకోసం అట్ట పోయి వస్తూ ఉన్నాడు లేదు నేను బయట పోవాలా బయట ఒకదాకా పోవాలా అక్కడ షాపుల దగ్గర వస్త్రాలు ఇచ్చి ఉన్నాను అవి తీసుకురావాలా అతను ఇందుకు ఇస్తాను అన్నాడు నన్ను నాలుగు సార్లు తిరగాల్సింది వచ్చింది అందువల్ల నేను అక్కడ షాపు రోడ్డు దగ్గర పోయాను అందుకే నా తప్పు కాదు షాపు రోడ్డు తప్పు అన్నాడు షాపు రోడ్డు పిలుచుకురాడు నేను షాపు రోడ్డు వచ్చాడు షాపు రోడ్డు వచ్చిన తర్వాత నువ్వెందుకు ఆమె అమ్మాయికి వెంటనే ఇవ్వాలి కదా ఎందుకు నువ్వు వస్త్రాలు ఇవ్వలేదు వస్త్రాలు ఇన్న దానివల్ల ఎన్ని ప్రమాదం జరిగింది చూడు ఇప్పుడు ఇతను చచ్చిపోయాడు అందువల్ల నీకే శిక్ష పడబోతుంది అని చెప్పాడు అయ్యో నాది కాదు నాది ఎందుకు వస్తుందో డిలే అయింది తెలుసా నేను చాకలి ఆ బట్టలు ఉతకాలి కదా ఉతకాలంటే అక్కడ చెరువుకి పోయాను చెరువుకి పోయినప్పుడు నేను ఏ రాయి మీద ఉతుకుతున్నానో ఆ రాయి మీద ఒక స్వామి కూర్చున్నాడు ఏదో ఒక చిన్న చిత్తులాగా ఒక రాయిని కూర్చున్నాడు కూర్చున్నప్పుడు ఆయన లెయ్యి చెప్తే లేనే లేదు లేకుండా ఉంటే దానివల్ల ఆయన లేచి పోయే వరకు నేను కాసుకున్నాను అది లేచిపోయిన తర్వాత నేను ఉతకాలంటే డిలే అయిపోయింది కదా అందువల్ల నాకు డిలే అయిపోయింది అంటాడు అట్టయితే అంత ఆ స్వామి ఎందుకు వచ్చాడు కూర్చున్న ఆయన ఎందుకు తీసుకురా అని చెప్పాడు ఆయన వచ్చేసాడు ఆయన వచ్చిన తర్వాత నువ్వు ఎందుకు అక్కడ కూర్చున్నావు ఎందుకు వచ్చి చేసాడు అంటే ఆయన వచ్చి మౌన సమయాడు మౌనం అంటే ఏంది మాట్లాడు ఏదే మాట్లాడాల ఓ ఇక్కడ చచ్చిపోయిన దానికి ఈ గోడ పడి చచ్చిపోయిన దానికి ఎవరు కర్త ఈ స్వామి వేసేసాడు అతను వేసాడు ఆ ప్రకారం ఉండాది భరతుడికి రాజ్య పరిపాలన దొరకకుండా ఉండేదానికి 14 సంవత్సరాలు అడవికి పోయిన దానికి సంబంధమే లేదు అయితే భరతుడు ఏం చెప్తున్నాడు నేను నీ పాపిష్టి పుట్టాను కదా ఈ పాపిష్టి పుట్టిన వల్ల ఈ ప్రకారం అయినా నానే ఆయుడే వల్లై నీ పోదా ఉనక్కన్న వేరుడదే చెడు
इनके तनिग उत कलवा लपे अब कलवाल कदा मत कल अभी चय तनिग सपरेट उवे सपरेट उवे प्रकार उड़ा उन्े नीक बदल प्रसाद तनिग दुरकता है अंदर तदार अंदर तस्काल कदा अट उन वेड़े इनकने वेड़े सपरेट का उमसा इध चाल मुख्यमंत्री विषय मत विन मन भागवत वे भगवंत सीवे अभी एम प्रकार चूस भागवत गोष्ठी वस्तु वाले वस्तार ले मैं सीवे मैं सपरेट सीविता अंत अभी दाखिल अर्थम चलता बैठ उ अम्मा चुप्त सपरेट अभविस्त कृष्णु आभव ये अभवना देवतांत्र अभव तिरवेंकटपण सीविता सीवित एवर पकन ले पकन ले अच्छी मन गोष्ठी इनता ने अच्छे नेवेंकटपड़ा सीवेद देवत सीवे भागवत वदले आ गोष्ठी ने वदले मन आ संबंध लेकिन भगवत् संबंध तस्कटा भागवत संबंध लेकिन भगवत् संबंध तस्कना अभी भगवत् संबंध का देवतांत्र संबंधम इतनी मुख्य अटते भागवत संबंधा की एंत वैभव चुप अटते सपरेट उवे नवे देवतांत्र संबंध पे उवे मत कलवाल कदा भागवत उन वेरुड़े उनकन्न वेरुड़ेटर दीन एक् मन गुरु परंपरा चुप्तनी जप्तव्यम गुरु परंपरय ध्वयम दी एग्जापल चुपता जप्तव्यम गुरु परंपरय ध्वयम तेरा लक्ष्मीनाथ समारंभा नातयावन मध्यमा अस्पद आचार्य पर्यता वंदे गुरु परंपरा अच्छे कदा इन मैं द्वयम चुपता कदा आ द्वयम चुप्तमेंटे दी व्याख्यान मनवाल मैं राशिंटे द्वयम चपक गुरु परंपर चपक द्वयं चपेमेंटे दाखे अर्थमंटे एम लेदो प्रतिष्ठ चेयक उड़े बिंबा मन सीविस्ते एम ले कदा जलादिवास धायादिवास संप्रोषम चेयक स्वामी स्टाच्यू दीवे एट सीविस्ता सीवन कदा आ प्रकार गुरु परंपरि चपक दयान चलते आदि ऐट ये प्रकार मन भागवत वदले अंदर वदले भगवंत चेस्ते देवतांत्र चेवित देवतांत्र एट्ला अर्थम अदे प्रकार गुरु परंपर लेकिन दया श्रीमारायण चर्मोचर तिरते अभी चपाल कदा चपा दाने मुझे अस्पदेश अस्पदीय परमाचार्य अशेषा गुरु श्रीमन लक्ष्मण योगी भुंगव महापूर्ण मुनि यामन रामं दत्त विलोचन मुनिवर नादम तिरपेषण शेनेशम सीएम इंदिरासासन नारायण समस्ये चंद्र अस्पदेश अस्पदीय परमाचार्य अशेषा गुरु इध पूर्ति चप्पन तरह अच्छा अदे प्रकार इपड़ी प्रकार 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 एनको लेवामी नाक नी संबंध कावाल सपरेटे देवतांतर जीवन आई अंदवल वे 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 अटे दीन एक्टे भागवत संबंध लेदे ये लाभ ले लाभ लेदा ये लाभ लेंटे एलो पोंदार पोंदार पोंदन उन वेरुड़े उन सपरेट अंदम सपरेट उ पनी लेते मत कलव कदा मत कलवे कल कल अला कलवक भगवत् संबंध दी अतने श्रीरंग रामानुज वो इक उड़ू अंपि राजु नियमन चेसो आईवराजु आ शैवराजु रामानुज इक उड़ू आयन आये वस्ते सन्नति पंपक आये बैठ तोसे अच्छी नियमन चेसा इधी कुरता वारे तलव अच्छे नियमन जो तरह कुरता श्रीरंग रंगनाथ आ डंबेरम सीवे लोन तरह अड़े उठर कदा पन्न वाल अडमेटे अडमेटे पड़ा अंटे रामानंदल वोकूदन वाल रामानंद शिष्युन कुरता अगर पक्न आये इंको पड़ा ले ఈయన ఆత్మ గుణాలు చాలా ఉండాలి ఈయన రామానుజ శిష్యుడే ఆయన కూడా ఈయన చాలా మంచివాడంట
చాలా చాలా మంచి చేస్తారంట, అందరికి మంచిదే చేస్తారంట, ఆత్మ కూడా చాలా ఉండదంట. అందువల్ల ఈయన పంపించేస్తాం, రామానుజు నన్ను పంపించద్దు, ఈయన పంపిస్తాం. ఇది వినేశుడు కోరుతాడు. వినేశి రామానుజ సంబంధం ఉంటే భగవత్ సంబంధం దొరుకుతుందని వినబడిందాను. ఇప్పుడు రామానుజ సంబంధం ఉంటే భగవత్ సంబంధం లేదని ఇక్కడదా వినబడుతున్నాను. అట్టయితే ఏమి, రామానుజ సంబంధం ఉంటేదా భగవత్ సంబంధం? ఇది లేదంటే రెండోది, నాకు ఆత్మగుణం ఉండాలి అందువల్ల లోపల పంపిస్తాను చెప్తున్నారే. ఆత్మగుణాలు ఆచార్య సంబంధంకి ప్రధానంగా అది పూర్తిగా ఉంటే ఆచార్య సంబంధం బాగా దొరకద్దని వినబడిందాను. ఇప్పుడు నాకు ఉండే ఆత్మ సంబంధం ఏమవుతుందంటే, రామానుజుల వారు సపరేటు, ఇతర సపరేటు, ఇతర లోపల పోవచ్చును, రామానుజుల వారు లోపల పోకూడదంటే ఏమర్థం? రామానుజ సంబంధం లేదని వస్తుంది. ఎప్పుడు రామానుజ సంబంధం లేదని వస్తుందో అట్లాంటి ఆ పెరుమాళ్ సేవ నాకు అక్కర్లేదు, తిరిగిపోయాడు, నా పెరుమాళ్ సేవించడం లేదంట. అప్పుడు రామానుజ సంబంధం అట్టదేమి, భాగవత సంబంధం, భగవత్ సంబంధం కన్నా ప్రధానం. అందులో లోపల ఉండే అమేజం ఉనక్కన్న వేరుడయ్య, నువ్వు లోపల ఉండావే ఏం చేయదు, ఈ ప్రకారం ఉండొచ్చా, మాతో కలవాలి కదా. ఉనక్కన్న వేరుడయ్యి ఆమె లోపల ఉండే అమ్మాయి చెప్తుంది, లేదు లేదు నాకు రావాలి. అందరూ వచ్చేశారా, ఎల్లారూ పొందారు పొందా పొందండి కొల్, అందరూ వచ్చేశారా 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 ఉన్నా, అందువల్ల దాని లోపల ఉండాలని చెప్తుంది. దీని విషయం ఏమనేది ఇంకా వచ్చే ఉపన్యాసాలు చూస్తాం. రేపు ఉపన్యాసం లేదు, అయితే రేపు మీకు మొదలు మీకు చెప్పింది ఏమంటే, మీకు ఈ ప్రకారం వాట్సాప్లో వచ్చింది, రేపు ఉపన్యాసం ఉండాలిగా వచ్చింది. అయితే రేపు పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం కాబట్టి కొంచెం సన్నిధి కైంకర్యాలు ఉంటుంది, అందులో రేపు ఉపన్యాసం లేదు. అయితే రేపు ఉదయం శ్రీవచన భూషణ ఉపన్యాసం ఉండదు, మధ్యాహ్నం మీద ఆ నేను పోతాను సన్నిధికి, అందువల్ల శ్రీవచన భూషణ ఉపన్యాసం అని తెలిసాను. రేపు అందువల్ల దీన్ని రాసి ఉండాలని చెప్పి ఎవరన్నా వచ్చేపోతారు, రేపు ఉపన్యాసం లేదు. మళ్ళా వచ్చే వారం ఆ ఆచార్యుడికి ఇది కంకిరి ఉండదు, రెండు మూడు రోజులు కంకిరి జరుగుతుంది. అందువల్ల ఆచార్యుడు అవతార దినం, అందువల్ల దాని మూడు కంకిరి ఉండే దానిలో వచ్చే వారం పూర్తిగా లేదు, దానికి వచ్చే వారం ఉండదు. కొంచెం బాగా వినండి, దానికి వచ్చే వారం ఉండదు. దాని తర్వాత అడిగిన నుంచి నెదర్లాండ్ పోతున్నాను, పోయిన తర్వాత ఒక వారం ఉండదు, అక్కడ పోయి అంత సెట్ చేసుకొని మళ్ళీ ఇదే ప్రకారం ఈ వాట్సాప్లో మీకు ఇదంతా వస్తుంది. వచ్చిన తర్వాత కాలక్షేపం మళ్ళీ ఏ ఊరికి పోయినా కూడా, ఇప్పుడు మనకి ఆ వాట్సాప్ ఉండేదాని వల్ల మనం అమెరికా పోయినా పెట్టుకోవచ్చు, ఎక్కడ పోయినా కాలక్షేపం పెట్టుకోవచ్చు, ఏం దాంట్లో కష్టమేం లేదు. అక్కడ పోయి కొంచెం అన్నీ సర్దించుకొని పూర్తిగా మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అయితే రేపు వారం లేదు, రేపంటే అటైతే 20 అనుకుంటాను, 20 అంటే ఆ వారం పూర్తిగా సోమవారం నుంచి శనివారం దాకా లేదు. దాని తర్వాత దానికి మళ్ళీ వచ్చే వారం, దానికి వచ్చే వారం ఆ వారం ఉంటుంది, అది మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది. రేపు ఉపన్యాసం లేదు. రేపైతే ద్రావిడ భాష ఉపన్యాసం ఎందుకోసం అంటే, నేను మీకు పంపించిన దానిలో రేపు ఉపన్యాసం ఉండాదని ఉండాలి. అయితే ఆ ఉపన్యాసం ఉండాది ఉండాదని వల్ల అది మీరు ఏమనుకోకండి, అది కొంచెం రేపు కొంచెం ఈ పంగుని పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం వల్ల అది అయిపోయింది. అందువల్ల క్షమించిన ప్రార్థన, ఆళ్వారం పెరుమానార్జీయనం ఆచార్య త్రిడిగలే శరణం భాగవత తిరువడిగలే శరణం.